श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्री भक्तिसार कुलशेखर योगि महान् भक्तांघ्रिरेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्परांकुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति సత్యమిది సత్యమటంచును నా మనములో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. ఓ మనసా, ఆళ్వారుల దివ్య కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మిగిలినటువంటి వారు ముగ్గురు ఆళ్వారులు, ఇప్పటికి 10 మంది అయ్యారు, 13 అనుకున్నాము. 13 సంవత్సరములు అయోధ్యలో వారు మానుష భోగములు అనుభవించారు. 12 నిండిని 13లో అరణ్యాలకు బయలుదేరతారు అనుకుంటాము. కనుక ఇక్కడ 13 ఆళ్వారులు అని. అయితే లోకంలో 12 మంది అనేటటువంటి ఒక వాడుక ఉన్నది కదా అని అంటే, ఇక్కడ వచ్చిన నష్టం అంటూ అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఆళ్వారులు అన్నా ఆచార్యులు అన్నా అక్కడ తేడాలు వచ్చేదంటూ అసలు ఉండదు. నిజానికి ఆచార్యులు అంటే ఆచరించి చూపించేవారనే. ఇప్పుడు ఇక్కడ ఆళ్వార్ల కథలు, ఆచార్యుల యొక్క చరిత్రలు, వారి మాటలు చెబుతూ ఈ ప్రబంధానికి ఆచార్య సూక్తి ముక్తావళి అని పేరు పెట్టారు ఆయన. అంటే ఆచార్యుల యొక్క సూక్తులు అని. మరి ఇప్పుడు ఇక్కడ ఆళ్వార్లు లేరా అంటే, ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు అన్నీ చెబుతున్నాడు వారు చెప్పినట్లుగా. కనుక ఆళ్వార్లు ఆచార్యులు ఏదో కొంచెం గుర్తు కోసమై వేరు చేసి చెప్పుకోవటమే తప్ప నిజానికి అసలు వేరంటూ లేదు. ఆ ఆళ్వారులలో రామానుజుల వారు కూడా ఉన్నట్లుగా మనకి పరాశర భట్టరు వారి శ్లోకమే ప్రమాణంగా నేను గ్రహించాను. వారు ఒకసారి శ్రీరంగాన్ని విడిచి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మరల తిరిగి శ్రీరంగము వచ్చే మధ్యలో చాలా బాధపడుతూ ఉంటే నంజీరు గారే అంటారు, ఆళ్వార్లను గురించి ఒక తనియన్, గోదమ్మను గురించి ఒక తనియన్ అనుగ్రహించండి అని. అంటే దాన్ని అనుభవించి చెప్పారు అన్నమాట. ఆ గోదమ్మ అని గూర్చి చెప్పింది, నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరస్ సిద్ధ మధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః అంటూ అమ్మని గురించి చెప్పారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అంటూ ఈ శ్లోకాన్ని ఆయన అనుగ్రహించారు. అయితే ఇక్కడ యతీంద్రులు అని అంటే రామానుజుల వారే. మరి మధుర కవుల పేరు లేదు. ఆ మధుర కవులు యతీశ్వరులు కూడా కాదు అని అనుకోవటానికి రామానుజుల వారినే చెప్పారు. ఇక్కడ అనుక్త సముచ్చయము అంటారు, అంటే చెప్పని దానిని కూడా గ్రహించవచ్చు అని. అలా గ్రహించినప్పుడు మధుర కవులను కూడా తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. అలా ఆయన చెప్పిన శ్లోకమే దీనికి ప్రమాణము. ఇక లోకంలో మరొక వాడుక కూడా ఉన్నది. ఏమిటనంటే, ఆచార్య పరంపర నాథమునుల వారితో మొదలయ్యింది అని ఒక వాడుక ఉన్నది. మరి అది ఎలా వచ్చిందో ఏమిటో. ఆచార్య పరంపర అంటే అసలు ఎలా ఆచార్య పరంపర? ఒక గురు పరంపర అన్నదే కదా.
మనం గురు పరంపరని రోజు అందరూ చెప్పుకునే దాంట్లో వాక్య గురు పరంపర చెప్పుకున్నా, శ్లోక గురు పరంపర చెప్పుకున్నా, మన ఒకసారి వాక్య గురు పరంపర చెప్పుకున్నాం, ఈసారి శ్లోక గురు పరంపర కూడా వినిపిస్తాను. అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురూన్ శ్రీమల్లక్ష్మణ యోగి పొంగవ మహాపూర్ణౌముని యామునం రామం పద్మ విలోచనం మునివరం నాథం శఠద్వేషిణం సేనేశం శ్రియం ఇందిరా సహచరం నారాయణం సంశ్రే. నాథమునులు వారికి చెప్పినటువంటి వారు నమ్మాళ్ళు వారు. నమ్మాళ్ళు వారికి గురువు గారు విశ్వక్సేనులు. ఆ విశ్వక్సేనులకు చెప్పినటువంటిది లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారికి చెప్పినటువంటి వాడు నారాయణుడు. అసలు అన్ని దర్శనములకు కూడా ఆద్యుడు నారాయణుడే. ఇది ఒక విధంగా ఇలా ద్వయ మంత్రమునకు ఒక గురు పరంపర ఇలా వచ్చింది. కనుక ఈ పరంపరలో నాథమునులు ఎలాగూ మొదటివారు కారు. మరి ఎలా వచ్చింది ఇది అని అంటే, నేను అనుకోవటం ఒకటే అనుకుంటున్నాను. ఇక్కడ వేదాంత దేశకుల వారు ఒక చోట చెప్తారు, నాథోపజ్ఞం అంటూ, అంటే నాథమునుల వారితో ఆరంభమైంది అంటారు ఆయన. ఆ నాథోపజ్ఞం అనేటటువంటి ఒక మాట, అది సంస్కృత వేదాంతానికేమో అనిపిస్తూ ఉంటుంది. సంస్కృత వేదాంతము వారు న్యాయతత్వం అనేటటువంటి ఒక గ్రంథం దాచినట్లు వేదాంత దేశకుల వారే చెబుతారు. ఆ తర్వాత యామనాచార్యుల వారు, ఆ తర్వాత రామానుజుల వారు. రామానుజుల వారి దగ్గర నుంచి శ్రీభాష్యం వస్తే, ఈ శ్రీభాష్యాన్ని ఇటు సంస్కృత వేదాంతంగా, ఇక భగవద్ విషయము అంటే నమ్మాళ్ళు వారు వ్రాసినటువంటి తిరువాయుమొళికి ఒక వ్యాఖ్యానం అది. ఆ వ్యాఖ్యానమును ద్రావిడ వేదాంతముగాను చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తర్వాత ఇంకా చాలా కలిసినాయి వీటికి వాటికి కూడా గ్రంథాలు చాలా. సంస్కృతంలో దానికి, ఇటు తమిళంలో వీటికి కలిసి రెండు చదివినటువంటి వారిని ఉభయ వేదాంతులు అంటూ వస్తూ ఉన్నారు. ఇంకా వీటిలో అనేక రకాలైనటువంటివి చాలా వచ్చేసి ఉన్నాయి. వారి వారి ఊహలకు సరిపోయే రీతిలో సమన్వయాలు చేసుకుంటూ చాలామంది చెప్పి ఉన్నారు. సరే, ఇక్కడ ఈ ఆచార్య సూక్తి ముక్తావళి అనేటటువంటి ఈ గ్రంథమును నేను ప్రధానంగా తీసుకున్నాను. కనుక ఇక్కడ ఆయన నమ్మాళ్ళ వారిని ఇక్కడ అనుసంధానం చేస్తూ ఉన్నారు చివరికి తీసుకొచ్చి. నిజానికి ఆళ్వార్లందరిలోనూ చివరి వారు తిరుమంగయాళ్ళవారే అవుతారు. కానీ ఈయన్నే చివరికి చెప్పి ఇక్కడ మరలా ఆచార్య పరంపర ఆరంభమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ నమ్మాళ్ళవారు అటు ఇటు కూడా ఉన్నారు అని తెలియచేయటానికి చాలా ప్రమాణాలు ఉన్నవి. వాటిల్లో కూడా ముందు ఒకటి రెండు చూపిస్తాను. ఆళ్వారులందరూ కూడా ఈయనకి శరీరభూతులు అనేటటువంటి ఒక విషయం ఉన్నది. ఈ నమ్మాళ్ళ వారికి శరీరము వీరంతా ఎలాగోనంటే, భూతం శిరో, భూతయోగి ఆయన శిరస్సు హ్రద మహాహ్వయం అక్షి యుగ్మం. తర్వాత పొయ్యాళ్ళవారు, పేయాళ్ళవారు రెండు కళ్ళు, భట్టార్యం నాస్యం, పెరియాళ్ళవారు ముఖం, అధ భార్గవమస్య కంఠం, తిరుమలసేయాళ్ళవారు కంఠము, బాహువదంతి కులశేఖర యోగి వాహవు. ఆయన బాహువులు కులశేఖరాళ్ళవారు, యోగివాహనులు అంటే తిరుప్పాణి ఆళ్ళవారు. దోర్ మధ్య నాభి చరణాన్ ఇతరాన్ శఠారేహే. వక్షస్థలము ఆయన తొండరడిప్పడి ఆళ్ళవారు, నాభి తిరుమంగయాళ్ళవారు, చరణాన్ అంటే ఆ బహువచనము చేత మధుర కవి ఆళ్ళవారు, రామానుజాచార్యుల వారు ఇద్దరు కూడా వస్తారు అని అక్కడ అర్థాన్ని చెబుతారు. అలా చెప్పి ఇంకా వీరికి తిరుముడి స్థానము నంబెరుమాళ్ళు, ఈయన ప్రపన్నజన కూటస్థులు అంటారు. వీరు అవయవి తక్కినటువంటి ఆళ్ళవారులందరూ కూడా ఈయనకు అవయవభూతులు.
అవయవి అంటే ప్రధానమైనటువంటి ఆత్మ అన్నమాట, అవయవములు కలది. వీరందరూ కూడా అవయవములు ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంకా ఆచార్యులను కూడా ఇక్కడ చెబుతున్నారు. వీరికి తిరుముడి స్థానము నంబిరుమాళ్ళు, వారి శిరస్సులో నంబిరుమాళ్ళు అంటే ఉత్సవ వరులు, శ్రీరంగమునందు ఉన్నటువంటి ఉత్సవ వరులు నంబిరుమాళ్ళు. వీరి శ్రీహస్తములు భుజములు తిరుమేను పదుగురు ఆళ్వార్లు. సరే, ఇంతకుముందు చెప్పుకున్నాం ఆళ్వార్లు. వీరి నడుము పిరుదులు తొడలు శ్రీమన్నాథ యామునాథులు, నాథమునులు యామునాచార్యులు వారు. అలా ఇంకా ఈ ఆచార్యులు అందరూ వీరు తిరువడిహల్ మన దర్శన వ్యవస్థాపకులైన, దర్శన స్థాపకులైన యతిరాజుల వారు, రామానుజుల వారు వారి పాదములు. అది అంతా ప్రసిద్ధమే, జగత్తంతా కూడా ప్రసిద్ధమే. అయితే ఒక్క కురుకాపురమునందు మాత్రమే మధుర కవి ఆళ్ళవారు అక్కడ పాదములు అంటారు, మిగిలిన అన్ని ప్రదేశములలోనూ రామానుజుల వారే అంటారు. వీరి తిరువారాధనము పొలిందు నిన్ర పిరాన్ అంటే వీరి తిరువారాధన పెరుమాళ్ళు అన్నమాట. కురుకాపురములో వేంచేసి ఉన్నటువంటి ఆదినాథ స్వామి. వీరి ఆచార్యులు సేనయ్య మొదలయాళ్ళవారు, వీరి గురువు గారేమో విశ్వక్సేనుల వారు. వీరి శిష్యులు మధుర కవి ఆళ్ళవారులు, శ్రీమన్నాథమునులు మొదలగు వారు. వీరు ఆచార్య కోటిలోనూ వేంచేసి ఉన్నారు, అటు ఆళ్ళవారుల్లోనూ ఇటు ఆచార్య కోటిలోనూ వేంచేసి ఉన్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ విషయము ఇంకా ప్రమాణంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కులపతులు దాదాపుగా ఒక ఏడుగురు జీరస్వాముల వారికి ఆచార్యులు అయినటువంటి శ్రీమాన్ న్యాయ వేదాంత విద్వాంసులు, ఉభయ వేదాంతులు, ప్రాతస్మరణీయులు తేకం గోపాలాచార్య స్వామి వారు, వారు ఈ చిన్న కోశములు అంటారు తిరువాయుమలి వ్యాఖ్యాన గ్రంథములు, వాటిని వారు అచ్చొత్తించారు. దానిలో మొదట్లో ఉపోద్ఘాత రూపంలో ఉన్నటువంటిది ఎవరైనా చూసుకోవచ్చు ఇక్కడ. దీనిని శ్రీభాష్య భగవద్ విషయ కమిటీ మేనేజర్ అయినటువంటి ఆయన రాశారు. అంటే వీరు కూడా ఈ పుస్తకమును ఇట్లా వేశారు, వీరు అంగీకరించినట్లే కదా. ఇలా చెప్పుకోవటం ఎలా చెప్పుకున్నా ఏం పర్వాలేదు, ఇదేం వివాదానికి దారితీయవలసిన అవసరము లేదని మళ్ళీ మళ్ళీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ విషయాన్ని వివాదానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆచార్యుల విషయంలో, తర్వాత వీరి కులముల విషయంలో భగవంతుడిని సేవించటానికి అందరూ అధికారులని తెలియచేయటానికే భగవంతుడిలా ఆవిర్భవింపచేశాడు అనేటటువంటి విషయంలో కానీ, వీరు చెప్పినటువంటి ప్రబంధములు, నమ్మాళ్ళవారు చెప్పినటువంటి ప్రబంధములు నాలుగు వేదములుగా పరిగణింపబడినవి, ద్రవిడ వేదములు. వీరు శూద్ర కులమునందు పుట్టారు అనేటటువంటిది మనకు ప్రసిద్ధము, అన్ని గ్రంథములలోనూ చెప్పి ఉంచారు. మరి శ్రీ వైష్ణవానికి ఈయన ప్రపన్నజన కూటస్థులు. శ్రీ వైష్ణవం అని అంటే విష్ణు భక్తులు, శ్రీ అంటే లక్ష్మీదేవిని పురుషకారంగా కలిగినటువంటి వారు, వారిని శ్రీ వైష్ణవులు అంటారు. ఆ ప్రపన్నులు అందరూ కూడా శ్రీ వైష్ణవులే. ఇవి వివాదానికి నేనేమి చెప్పటం లేదు, విషయాన్ని మాత్రం తెలుసుకోండి అని మనవి చేస్తూ ఉన్నాను. దీనిని అందరూ కూడా సేవించటానికి భగవంతుడే ఈ రూపంలో అనుగ్రహించాడు. ఇక ఇంకా దీంట్లో ఉన్నటువంటిది వారి కథంతా చెప్పుకున్న తర్వాత మళ్ళీ వద్దాం, మరలా ఈ గ్రంథానికి మళ్ళీ వద్దాం. శ్రీ వకులాభరణము నిద్రావిడ నిగమ ప్రబోధ రంజిత భావ భావాగోచర విభవా దేవా శ్రీయతివరేణ్యా దీనశరణ్యా అవధరింపు. భగవద్ రామానుజుల వారిని సంబోధన చేసి స్వామి వినండి అని అంటూ వారిని ప్రమాణముగా వారికి వినిపించటము చేస్తూ ఉన్నారు. ఈయన వారిని ప్రమాణంగా తీసుకున్నారు అన్నమాట. అంటే ఇతిరాజులే ప్రమాణము నా ఈ గ్రంథానికి అని నంబూరి కేశవాచార్య స్వామి చెబుతూ ఉన్నారు. ఇక నమ్మాళ్ళవార్ల వైభవాన్ని వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. వృషభేతు విశాఖాయాం కురుకాపురి కార్యం పాండ్యదేశే కలేరాధౌ
షఠారిం సైన్యపం భజే. ఆయన జన్మించినటువంటి ఆ తిథి ఆ అంశాలు చెప్తూ ఉన్నారు. వృషభ మాసము ఆ ద్రవిడ దేశమునందు వాడుకుండే మేష వృషభ అంటూ ఆ వృషభ మాసంలో విశాఖ నక్షత్రంలో కురుకాపురి అనేటటువంటి ఊరిలో పాండ్య దేశంలో ఉన్నటువంటి ఊరు అది. తామ్రపర్ణి రెండు వైపులా కూడా ఉంటుంది. కారిజం కారి అనేటటువంటి ఆయనకి ఉద్భవించినటువంటి వారు, షఠారి అనే నామధేయం కలిగినటువంటి వారు, కలియుగమునందు ఆది అందు ఆవిర్భవించినటువంటి వారు, విశ్వక్సేనుల వారి అంశ చేత వచ్చినటువంటి వారికి వారిని భజించుతూ ఉన్నాను, సేవిస్తూ ఉన్నాను అన్నారు. వీరితో పాటే మధుర కవి ఆళ్ళవారు చరిత్రము కూడా చెబుతారు. కనుక వారి యొక్క జన్మ నక్షత్రము అవి చెప్తూ ఉన్నారు. చైత్రే చిత్రాసముద్భూతం షఠగోపపదాశ్రయం అంతిమోపాయ వక్తారం మధురం కవిమాశ్రయే. చైత్రమాసంలో చిత్రా నక్షత్రంలో ఆవిర్భవించారు ఈయన. నమ్మాళ్ళు వారి యొక్క పాదములను ఆశ్రయించారు, అంతిమ ఉపాయాన్ని చెప్పారు. అంటే మాకు ఆచార్యులే మాకు రక్షకము అని చెప్పి వారు నమ్మాళ్ళు వారినే మాకు ఉపాయము రక్షకము అని చెప్పి వారి మీద కన్నీను సిరుత్తాంబు అనేటటువంటి ఒక ప్రబంధాన్ని కూడా వీరు అనుగ్రహించారు. అటువంటి మధుర కవులను ఆశ్రయిస్తూ ఉన్నాను. అంటే నిజానికి మరి వారు ఆచార్యులనే పొగిడారు కనుక మధుర కవులు అనేటటువంటిది సార్థక నామమైంది వారికి. అంతటి ఆచార్య ప్రపత్తి కలిగినటువంటి వారు. ఇక తెలుగులో వద్దాం. త్రైవిద్య వృద్ధ మస్తక విభూషణమెద్ది సంపత్తి అయ్యది సాత్వికులకు అశరణ్య జన శరణ్యం వయ్యనయ్యది పుడమికయ్యది భూరి పుణ్యరాశి తల్లియు తండ్రియు తనయులు దైవతము అఖిలమేయ్యది వైష్ణవాన్వయులకు వకుల సౌరభ నిత్యవాసితమేయ్యది తామ్రపర్ణి తీర్థధామమెద్ది అట్టి శఠకోపమౌని దివ్యాంఘ్రియుగళమాత్మమానసపుండరీకాసనముల నిలిపి భక్తి భజింపుడి నిత్యమనుచూ వాది భీకర గురుడనే మోదమలరా. మా గురువుగారు ఇలా చెప్పారండి అంటూ గురువుగారు చెప్పినట్లుగా చెబుతూ ఉన్నారు. ఈ నమ్మాళ్ళ వారు వారి యొక్క అంగిరియుగలము పాదములు అవి మా మనస్సు అనేటటువంటి పద్మాసనములందు నిలుపుకొని భజించుతాము వారిని అని చెబుతూ ఉన్నారు. ఇవి ఎటువంటివనంటే త్రైవిద్య వృద్ధ మస్తక విభూషణములు ఈ పాదములు, ఈ అంగిరియుగలము. త్రైవిద్య అంటే సంస్కృత వేదము, మూడు వేదములు, త్రైవిద్య అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. దాదాపుగా వీటినే చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చతుర్వేదములు అన్నప్పుడు అథర్వణ వేదాన్ని కూడా కలుపుకుంటారు. వీటిల్లోని మంత్రములనే దాంట్లోకి తీసుకున్నారు అని చెబుతారు. అలా సంస్కృత వేదములను అభ్యసించినటువంటి పెద్దలకు కూడా శిరస్సును దాలుస్తారట వీరి పాదములను, అవి భూషణములుగా ప్రకాశిస్తూ ఉంటవి. సంపత్తి అయ్యది సాత్వికులకు, సాత్వికులైనటువంటి సత్వ గుణము కలిగినటువంటి వారికి సంపద అంగిరియుగళము అని దాన్ని ఏకవచనంలో చెప్పారు. అలా సంపద సాత్వికులకు ఈ పాదములే సంపద. అశరణ్య జన శరణ్యం వయ్యనయ్యది రక్షకము లేనటువంటి వారికి రక్షణ ఇచ్చేటటువంటిది. అంటే పరమాత్మ కంటే కూడా ఈ నమ్మాళ్ళవారు అంటే ఆచార్యులకు ఒక ప్రతీక అయిన వీరి దగ్గర ఏ విధమైనటువంటి దోషదృక్కులు అంటే ఈ వచ్చి ఆశ్రయించే వారిలో ఆ దోషములా ఈ దోషములా అని చూసేటటువంటి స్థితి వీరికి ఉండదు. వీరు రక్షిస్తారు, తప్పకుండా రక్షిస్తారు అన్నమాట. ఒక్కొక్కసారి భగవానుడే కోపం వచ్చి తోసేయచ్చు, ఎప్పుడన్నా జరిగితే జరగచ్చు, కానీ ఆచార్యులు మాత్రం అలా ఎప్పుడూ కోపగించరు. అటువంటి మహాపురుషులు ఈయన. పొడమికెయ్యది భూరి పుణ్యరాశి, ఈ భూమికి పుణ్యము రాశి, పుణ్యముల రాశి అంటే
జనాలకి ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలకు అందరికీ కూడా ఆయన పాదములే. తల్లియు తండ్రియు తనయులు దైవతము అఖిలమేయది వైష్ణవాన్వయులకు. తల్లి తండ్రి తనయులు దైవము కూడా. అంటే ఈ తెలుగు పద్యములలో ఈయన కొన్ని సంస్కృత శ్లోకములనే ఇక్కడ అనువాదం చేశారు వీరు. శఠగోప అష్టకము అని సంస్కృతంలో ఉన్నది. త్రైవిద్య వృద్ధజన మూర్ధ విభూషణం యతు అంటూ సంపశ్చ సాత్విక జనస్య యదేవ పుణ్యం యద్వాశరణ్యమశరణ్య జనస్య అంటూ ఉన్నటువంటి శ్లోకాన్ని అనువదించారు. అలాగే ఈ తల్లి తండ్రి అనేటటువంటిది యామున మునులు చెప్పినటువంటి స్తోత్ర రత్నములోనిది. అది పంచతనియంలని మనము పొదుత్తనియంలు అని కూడా అంటారు, ఉమ్మడి తనియంలు అంటారు. వాటిని చెప్పుకునేటప్పుడు ఇది కూడా చెప్పుకుంటారు. ఇలా చెప్పేటప్పుడు మనకి మొదట్లో శ్రీశైలేశ దయాపాత్రం అంటూ చెప్పుకుంటాం. ఇది మణవాళ మహామునులను గురించి మనం నమస్కరించేది. ఇది రంగనాథస్వామి ఒక ఆయన ద్వారా తిరువాయుమలి వ్యాఖ్యానములను విని శ్రీరంగంలో ఒక తనియను సమర్పించారన్నమాట. ఒక బాలకుడుగా వచ్చి సమర్పించారు. ఇది ఈనాటికి కూడా ఈ దృశ్యము, తర్వాత ఈ శ్లోకము నాగరిలిపిలో శ్రీరంగంలో ఆ రంగనాథస్వామి మూలవరులు ఏం చేసి ఉన్నటువంటి ఆ మొట్టమొదటిది అది ఆ గర్భాలయము, దాని వెలుపల పక్కన వెనకవైపు ఆ వెనకవైపున ఈ శ్లోకం రాసి ఉంటుంది. అక్కడ చిత్రము కూడా వేసి ఉంటుంది. మనవాళ్ళ మహామందులు కూర్చొని ఉన్నట్లుగాను, బాలకుడు చెబుతూ ఉన్నట్లుగాను. ఇంతకుముందు చూసినటువంటి వారు గుర్తు తెచ్చుకోండి, చూడని వారు వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని మరీ దర్శించండి. ఆ తరువాత లక్ష్మీనాథ సమారంభం అంటూ మరొకటి చెప్తాం. దానిని కూరత్తాళ్వాన్ వారు అనుగ్రహించారు. లక్ష్మీనాథుడు మొదలుకొని ఆ యామున నాథమునులు మధ్యలో ఉన్నటువంటిది అస్మదాచార్య పర్యంతం మా గురువు గారి వరకు, అంటే రామానుజాచార్యులు వారి గురువు గారు కనుక ఈ గురు పరంపరకు నమస్కారము అన్నారు ఆయన. ఇది మనకు ఒక వరమైంది. ఏమిటనంటే అందరికీ కూడా అస్మదాచార్య పర్యంతం అని చెప్పుకోవచ్చు కనుక ప్రతి వారికి కూడా వారి ఆచార్యుల వరకు కూడా ఉన్న గురు పరంపరకి ఒక నమస్కారము అని అంటారు. మనం వాక్య గురు పరంపర చెప్పకపోయినా కూడా దీనిని అనుసంధానం చేస్తే సరిపోతుంది. చెప్పకపోవటం అనేది ఉండదు అనుకోండి, అంటే సరిపోతుంది, ఇది మొత్తం ఇక్కడ దీంట్లో వస్తుంది అని తెలియజేసుకోవటమే ఇది. ఇక తరువాత యోనిచ్చమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి అని అంటూ రామానుజుల వారిని కూర్చొని తనయన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా కోరత్తాళ్ళవాన్లే అనుగ్రహించారు. ఇక తరువాత మాతాపితా యువతయ స్తనయా విభూతి, ఇది దీన్ని చెప్పుకోవటానికి మనము ఇక్కడ ఈ తనయన్లలో నాలుగవదిగా దీనిని చెబుతారు. ఐదవది భూతం సరశ్చ మహదాహ్వయానంటూ ఆళ్వార్లను గూర్చి పరాశర భట్టరు వారు చెప్పినది చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ నాలుగవ తనియను యామునాచార్యుల వారు స్తోత్రరత్నంలో చెప్పారు. అదే ఈయన ఈ పద్యం పాదంలో చూపిస్తూ ఉన్నారు అన్నమాట. తల్లి తండ్రి దైవము తనయులు, అంటే తనయులు ఏ విధంగా మనని వృద్ధాప్యములో పోషిస్తారో, తల్లి గర్భమునందు ఎలా రక్షిస్తూ ఉంటుందో, తండ్రి ఎలా కావలసిన దానిని ఇయ్యడానికి ఆయన గురుస్థానమునందు ఉండి శిక్షిస్తూ ఉంటాడో, అలా మనని రక్షించటము శిక్షించటము చేసేటటువంటిది అంతా కూడా విభూతి సర్వం, మన భోగ్యములు స్త్రీలు విభూతి అంతా కూడా ఎదేవ నియమేన మద అన్వయానం ఆజ్యస్య, నియమముగా మా యొక్క అన్వయమునకంటే మా వంశమునకు మొదటి వారైనటువంటి కులపతి అయినటువంటి వకులాభిరామం శ్రీమత్ తదంఘ్రియుగళం, ఆ వకులాభిర పగడు పువ్వుల వంటి ఆ నమ్మాళ్ళవారుల యొక్క ఆ పాదముల యొక్క జంటను మూర్ధన ప్రణమామి, శిరస్సు చేత శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను, శిరస్సును ధరించి నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతారు ఆయన. అక్కడ యామునాచార్యులు వారు కూడా మా వంశము అన్నారు, మా కులపతి అన్నారు. నిజానికి మరి ఏమిటి వంశం అంటే లౌకిక వంశం ఇది కాదు. అసలు
లౌకికమైతే వీరు బ్రాహ్మణులు వారు శూద్రులు. మరి ఒకే కులం ఎలా అవుతుంది? లౌకికం కాదు, ఇది మొత్తము కూడా ప్రపన్న కులము, వైష్ణవ కులం ఇదంతా. ఒక్కసారిగా గమనించండి దీన్ని. శత సహస్ర కోటి వందనాలు చేస్తూ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఎవరైనా సరే వైష్ణవులు పంచ సంస్కారములు పొందినవారు, అందరూ కూడా వైష్ణవులు అనేటటువంటి ఒక్క విషయాన్ని పరాశర భట్టరు వారు అష్టశ్లోకిలో మంత్రార్థాన్ని తెలియచేస్తూ అక్కడ ఓంకారం యొక్క అర్థాన్ని తెలియచేస్తూ చెప్పారు ఆయన. అకారాధో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృతు. అకారమునకు అర్థము ఎవరు అని అంటే ఆ ఊ మా అనేటటువంటి మూడు ఉన్నాయంటారు అక్కడ. అకారమునకు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేసేటటువంటి నారాయణుడే, ఆ విష్ణుమూర్తే అర్థము. ఆ అంటే మకారార్థో జీవః, ఆ ఉమ్ అనే హల్లు, మకారపు యొక్క హల్లు జీవుడు. అందరూ కూడా జీవులు, మొత్తానికి ప్రతీక ఇది. జీవుడు అని అంటే ఒక జీవుడని కాదు, జీవులు అందరూ కూడా మకారము చేత చెప్పబడతారు. మకారార్థో జీవః తదుపకరణం ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధము. ఈ ఉకారము మధ్యలో ఊ ఉన్నది ఏంటనంటే ఈ జీవుడు దేవునికి చెందినవాడే. అనయోహ సంబంధం, ఇద్దరు సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నది. అంటే దేవుడికి చెందినవాడే కానీ తనకు తాను స్వతంత్రుడు కాదు, ఇలా ప్రకృతికి చెందినటువంటి వాడు కాదు. ఏదో ఈ ఆ జన్మలు ఎత్తినప్పుడు నేను వారి సంబంధం, వీరి సంబంధం, మా తండ్రి మా తల్లి ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఔపాధికములు అంటారు. ఈ ఉపాధి శరీరంతో వచ్చినయే తప్ప సహజమైనటువంటిది, నిరుపాధికమైన సంబంధము పరమాత్మతోనే ఉన్నది ఈ జీవునికి అని చెప్పి ఆ ఉకారం చెబుతూ ఉందట. అవధారణార్థకం అది. అంటే పరమాత్మకే చెందినవాడు, అంటే ఇతరులకు కాదు అనేది కూడా దాని నుంచి అర్థం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా వైష్ణవం ఇదం అన్నాడు. ఇదే వైష్ణవం అంటే అన్నాడు ఆయన. అంటే అందరూ విష్ణు సంబంధులే, కాకపోతే అవును కాదో తెలియకుండా ఉంటారు. అందరూ విష్ణు సంబంధులే. దానిలో ప్రత్యేకంగా ఈ ఆచార్య పరంపర నుంచి వచ్చినటువంటి వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారిని మేము అని ప్రత్యేకంగా తెలియచేయటానికి ఈ ఊర్ధ్వపుండ్రములు, భుజములు, శంఖచక్రములు ఇలాంటివన్నీ ఇక్కడ కూడా శరీరము మీద కూడా గుర్తులను తెలియచేసుకోవటము అనేటటువంటిది ఇది ఆచారము అంటారు, సంప్రదాయము అని కూడా అంటారు. మొత్తం అందరూ కూడా జగత్ అంతా వైష్ణవమే. సర్వం విష్ణుమయం జగత్ అనేటటువంటిది కూడా ఉన్నది. అంతర్విష్ణు బహిర్విష్ణు సర్వం విష్ణుమయం జగత్. మొత్తం అంతా కూడా విష్ణుమయమే ఈ జగత్ అంతా కూడా. అలా వైష్ణవులే అందరూ కూడా. దానిలో శ్రీ వైష్ణవులు అనేటటువంటిది మరొకటి మనకి ఆచార్య సూక్తి ముక్తావళిలోనే చివరలో వస్తుంది. అక్కడ పెరియవాచ్యాంబిళ్ళగారు, నంబిళ్ళగారు చెబుతారు శ్రీ వైష్ణవులు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే విష్ణు సంబంధులు కనుక వైష్ణవులు, ఆ లక్ష్మీదేవిని పురుషకారముగా గ్రహించారు కనుక, శ్రీ అంటే లక్ష్మీదేవి కనుక, ఆ ద్వయమంత్రములో లక్ష్మీదేవి ప్రత్యక్షముగానే ఆమె శబ్దము ఉన్నది కనుక లక్ష్మీ సంబంధులు వీరు అని తెలియచేయటమే శ్రీ వైష్ణవము అంటాడు ఆయన. కనుక ఇలా ఈ పదము ఇలా వచ్చింది. సరే లోకంలో వాడుక కులము అన్నట్లుగా వాడుకుంటూ ఉంటారు, దానివల్ల వచ్చిన నష్టము లేదు. దానివల్ల ఏమి నష్టం ఉంది? ఏమీ నష్టం లేదు. యథార్థ విషయం అయితే ఇది. ఇప్పుడు కులముతో శ్రీ వైష్ణవులు అనుకునేవారు ఎప్పుడూ అనుకుంటారు, ఏం పర్వాలేదు కదా వారు. కానీ కులముతో కాదేమో మనము అనుకునేవారు అలా అనుకోవద్దు అని మనకు చేస్తూ ఉన్న పొరపాటును కూడా అనుకోవద్దు. ఈ రామానుజ మతమునందు చేరినటువంటి వారందరూ కూడా, అందరూ కూడా అంటే రామానుజుల వారి పేరు మీద కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అది కూడా లోపల వస్తూ ఉంటుంది. తర్వాత ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తాను ఎక్కడ సందర్భం వస్తే అక్కడ. కనుక అందరూ ఇలా ఆచార్యులను ఆశ్రయించి పంచ సంస్కారములు పొందినటువంటి వారందరూ కూడా శ్రీ వైష్ణవ కులమే ఇది, ఇక వేరు కులం కాదు ఇది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. లేకపోతే ఏమవుతుందని అంటే కాదేమో అనుకుంటే అది ఒక స్థితి లోపల ఉండి రకరకాలైనటువంటి భావాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు కలుగుతూ ఉంటవి. ఏమీ అవసరం లేదు.
మరి అందరూ శ్రీ వైష్ణవులే అయితే మేము వెళ్ళి అక్కడ కూర్చోకూడదా, లేకపోతే మేము వచ్చి ఇక్కడ కూర్చోకూడదా, దేవాలయంలో మేము లోపలికి వెళ్ళకూడదా, ఇలాంటివి అంటూ ఉంటారు. అలా అవసరం లేదు అంటాను. ఇది మనకి ఆత్మ ఉజ్జీవనానికి సంబంధించిందే తప్ప ఇది శారీరకంగా లోకానికి సంబంధించింది కాదు కదా. లోకంలో కొంత వ్యవహారం ఉన్నది, ఆ వ్యవహారం నడిచేటప్పుడు ఎలా నడుస్తూ ఉంటే అలాగే వెళ్ళిపోవాలి. లోక వ్యవహారాన్ని ఎక్కడా చెడగొట్టకూడదు, అందుకని దాన్ని అలాగే వదిలేసేయాలి. అందరం కూడా ఆ పరమ పదము చెందుతాము, దీంట్లో సందేహం లేదు. ఆ పరమ వ్యోమము, పరమ పదము, శ్రీ వైకుంఠము, నిత్య విభూతి అని ఆయా పేర్లతో చెప్పబడే స్థానానికి ఈ రామానుజ సంబంధము, ఈ నమ్మాళ్ళవారి సంబంధము, ఈ వరుసలో ఉన్నవారు మాత్రమే అక్కడ చేరతారు. చాలామంది అంటూ ఉంటారు వీళ్ళకి మాత్రమే మోక్షమా, ఇక ఎవరికీ లేదా అని. లేకేమి, వారి వారి భావాన్ని అనుసరించి అందరికీ ఉంటుంది మోక్షము. అంటే విడుదల, విడుదల అని ఒక అర్థం ఉన్నది, మోక్షం అంటే మహా ఆనందం అని మరొక అర్థం కూడా ఉన్నది. దేని నుంచి విడుదల అంటే సంసారం నుండి కావచ్చు, అలాగే ప్రకృతి నుండి కావచ్చు. ఈ ప్రకృతి నుంచి విడిపడిన వారు ఎన్నో లోకాలు ఉన్నాయి. గోలోకము, శ్వేతద్వీపము, క్షీరసాగరము, ఇంకా వైకుంఠమే అంటారు లక్ష్మీనారాయణ. ఎక్కడుంటే అక్కడే వైకుంఠం. కనుక ఎన్నో లోకాలు, ఆయా భావాలు కలిగినటువంటి వారు ఆయా లోకాలకు వెళ్ళిపోతారు. దాని గురించి కాదని ఎవరు అనాల్సిన అవసరం లేదు. ఎంఎం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం తమ్ తమేవ ఏతి కౌంతేయ సదా తద్భావభావిత అంటాడు శ్రీకృష్ణస్వామి భగవద్గీతలో. దేనిని దేనిని స్మరిస్తూ ఉంటారో ఆయా భావములను పొందుతారు అంటాడు ఆయన. ఈ భావాన్ని ఇలా అచ్చరాది మార్గము ఇలా మనం పోతాము అని భావించారనుకోండి, ఈ సంప్రదాయంలో చేరి ఈ అచ్చరాది మార్గంలోనే వెళ్ళి ఆ నిత్య విభూతికి చేరిపోతారు. అలా కాక మరొక భావనతో ఉన్నారనుకోండి, ఆ పరమశివుడిని ధ్యానిస్తాం మేము అంటే హాయిగా కైలాసానికి వెళ్ళిపోతారు, ఆ శివలోకానికి వెళ్ళిపోతారు, ఏం పర్వాలేదు. అది ఏమీ పొరపాటు కాదు, తప్పు కాదు. అలాగే అమ్మవారిని, పార్వతి అమ్మవారిని, ఆదిశక్తి, ఆమెను, ఆ తల్లిని ధ్యానించే వాళ్ళందరూ కూడా మణిద్వీపం మాది అంటారు. ఓ హాయిగా వెళ్ళిపోతారు మణిద్వీపానికి, ఏం బాధ లేదు. అలాగే శ్రీకృష్ణస్వామిని ధ్యానించేవారు ఉన్నారు ప్రత్యేకంగా, వారంతా గోలోకము అంటారు, అది ఒకటి గొప్పది అని. అవును, వారంతా గోలోకానికి వెళ్ళిపోతారు, వారి వారి భావానుసారంగా వారు వెళ్ళిపోతారు. చాలామంది అంటారు అసలు ఏ లోకము లేదండి, ఓ హాయిగా వాళ్ళు ఏ లోకానికి వెళ్ళరు, వాళ్ళు ఏది కోరుకుంటే అదే అవుతారు. అలాగే అసలు ఏమీ లేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారి భావన సరే. ఆ ఏమీ లేదు అనుకునేటటువంటి వారు ఒకవేళ ఉంది అనుకోండి, ఉంటే ఎక్కడికి, ఈ లేదన్నంత మాత్రాన పోదు. ఏ వ్యక్తి కళ్ళు మూసుకుని నేను కళ్ళు మూసుకుని నాకు కనపడతలేదు కనుక ఈ ప్రపంచం లేదంటే లేకుండా పోయేది కాదు. ఇది బ్రహ్మాండ భాండములు, ఎన్నో నక్షత్రములు మనకు కనపడుతూ ఉన్నాయి. అంత వ్యోమము, ఆకాశం కనపడుతుంది, పరమాకాశం, ఇదంతా కనపడుతూ ఉన్నది. ఒకవేళ వారి ఉద్దేశం ప్రకారము ఏదనుకుంటే అదే అయిపోతారు. కనుక ఎవరి భావముతో వారు అక్కడికి చేరిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా వచ్చినటువంటి నష్టం అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ కూడా నాది గొప్పది, నీది తక్కువ అనేటటువంటి మాట అనకూడదని విన్నవిస్తూ ఉన్నా నేను. దేంట్లోనైనా సరే, ఎవరు తినేది వారికి ఇష్టంగానే ఉంటుంది, ఎవరు తినేది వారికి రుచిగానే ఉంటుంది, ఎవరు అనుభవించేది వారికి బాగానే ఉంటుంది. చే నీది బాగాలేదు అని అంటే నువ్వేమైనా పెట్టగలవా? ఇప్పుడు అందరూ నా మతంలోకి రండి అంటున్నారు, ఎవరికి వాళ్ళు ఊరికే కబుర్లు చెబుతున్నారు. నిజమే, అందరూ వస్తారు నీ ఇంటికి భోజనానికి వస్తారు, పెట్టు చూద్దాం. ఇప్పుడు పెట్టు, మరి కరోనా బాధితులు ఉన్నారు అందరూ, ఈ బాధితులకు పెట్టండి చూద్దాం. ఎవరన్నా మరి ఎంతోమంది అన్నార్థులు అల్లాడిపోతున్నారు, పెట్టండి. నా మతం గొప్పది కనుక నా మతంలో చేరినప్పుడు నేను తినే అన్నం గొప్పది, నీ అన్నం గొప్పది కాదు, నీ కూర రుచి లేదు, చాలా దరిద్రంగా ఉంది అన్నావు అనుకో, నువ్వే పెట్టు, నువ్వు ఎంత పెడతావు పెట్టు, ప్రపంచానికి పెట్టు మరి చూద్దాం. ఏం పెట్టలేరు ఇట్లా. మళ్ళీ ఇక మాట్లాడే మాటలు అతి తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ఎవరికి వారే యమునా తీరే, దాంట్లో ఎట్టి సందేహం అంటూ లేదు. నిస్సందేహం చెప్పేశారు పరమాత్మ. ఒకవేళ సందేహం ఉంటేనో అన్నాడు అర్జునుడు, సంశయాత్మ వినశ్యతి, వాడే నాశనం అయిపోతాడు, నేనేం చేస్తాను అంటాడు ఆయన.
కనుక అందరూ కూడా ఇక గుర్తు పెట్టుకోండి, అడుగు అడుగున ఎక్కడ వచ్చిన చోట చెప్తూ ఉంటా, ఎక్కడ చెప్పినా ఇదే గమనించండి, ఎవరిని తక్కువ చేయటము కాదు, ఎవరిని ఎక్కువ చేయటము కాదు, అందరూ కూడా గొప్పవాళ్ళే, అన్ని మతములు గొప్పవే, అన్ని గ్రంథములు గొప్పవే, ఎవరి ఇష్టం వచ్చినటువంటిది వారు ఆచరించండి, ఏం పర్వాలేదు. ఇక్కడ మా వైష్ణవ కులము అని చెబుతున్నారు నమ్మ యామున మునులు, అదే చెబుతున్నారు ఈయన. వైష్ణవ కులానికి వైష్ణవ అన్వయులకు కూడా అంతా అఖిలము సర్వం మాకంతా కూడా నమ్మాళ్ళ వారి యొక్క పాదములే అన్నాడు. వకుల సౌరభ నిత్యవాసితమేయది తామ్రపర్ణి తీర్థధామెద్ది అట్టి శఠగోపమౌని దివ్యాంఘ్రియుగలము. ఆ వకుల సౌరభం ఆ పొగడు పువ్వుల వాసన పరిమళం వచ్చేటటువంటి ఆ అంఘ్రియుగలం ఉన్నది, పాదద్వయము మా మనస్సుల యందు నిలిపి కొలుసుకుంటూ ఉన్నా, మీరు కూడా కొలవండి అంటూ ఉన్నారు ఆయన. యద్గో సహస్రముద్యద్ఘోర తిమిరము భక్త చేతనులకు భవ్యముసగు ఎవ్వాని శ్రీమూర్తి నడబాయడే ప్రొద్దు నారాయణుడు జగన్నాయకుండు శృతిగతంబైన యత్సురుచిర మండలం మండలమతి భక్తి చే మూర్తురవని సురులు ఎవ్వని యుదయమీ ఎలగల సాత్విక చక్రములకు దోషజనకమహునో అట్టి శఠగోప భాస్కరు నఖిల గురుని తలపులో నిలిపి తచ్చరితంబు బుధుల వలన విన్నంత తెలిపెదను ఎలమిననుచు వాది భీకర గురుడని మోదమలరా. యద్గో సహస్రము యవని యొక్క కిరణములు ఉజ్జద్ఘోర తిమిరంబు ఈ భయంకరమైనటువంటి చీకటిని పోగొట్టి చేతనులకు జ్ఞానమిస్తూ ఉన్నదో, అలాగే యవ్వాని శ్రీమూర్తిని ఎడబాయడు యవని యొక్క హృదయ కమలమును నారాయణుడు విడిచిపెట్టకుండా ఎప్పుడు అక్కడే వేంచేసి ఉంటాడు. శృతిగతంబైన యత్ సురుచిర మండలము అతిభక్తి చేయమూర్తు రవని సురులు. ఆ వేదములలో చెప్పబడినటువంటి సూర్య మండలమునందు పరమాత్మ ఉంటాడని ఛాందోగ్యములో చెప్పబడినటువంటిది ఏ స్థితి ఉన్నదో, ఏ సూర్యునికి అందరూ కూడా ప్రతిరోజు అవనిసురులు బ్రాహ్మణులు అర్ఘ్యమిస్తూ ఎవరైతే అలా నమస్కారాలు చేస్తూ ఉంటారో ఎవ్వని ఉదయము ఈ ఇలగల సాత్విక చక్రములకు దోషతోష జనకముగును. ఎవడు ఉదయిస్తే ఈ సాత్వికులు అనేటటువంటి వారు మంచివారు భక్తులు అనేటటువంటి చక్రవాక పక్షులకు సంతోషాన్ని ఇస్తూ ఉందో సూర్యోదయము వారి వాటికి సంతోషము అన్నమాట. అలా భక్తులకు చేతనులకు కూడా సంతోషము. అట్టి శఠగోప భాస్కరులు అలా నమ్మాళ్ళవారు అనేటటువంటి సూర్యులు ఇక్కడ సూర్యుడిగా రూపక అలంకారంతో చెబుతూ ఉన్నారు. అలాగే రామచంద్రస్వామిని కూడా దివాకరులు అని చెబుతారు. అలాగే శ్రీకృష్ణస్వామిని కూడా సూర్యుడు అనే చెబుతూ ఉంటారు. అలా ఈయన కూడా శఠగోప భాస్కరులు, రామానుజ దివాకరం అని కూడా అంటారు. రామానుజులు కూడా వారు కూడా సూర్యుని వంటి వారే. ఈ నమ్మాళ్ళవారు అనే భాస్కరులు, రామానుజాచార్యులు అనేటటువంటి భాస్కరులు ఇద్దరు కూడా ఈ వీటన్నింటికీ ఈ విశేషణాలన్నింటికీ కూడా సరిపోతారు అన్నమాట. మోక్షమిచ్చేటటువంటి మహాపురుషులు వీరు. ఈ శఠగోప భాస్కరులని అఖిల గురుని, ఈయనే నిజానికి ఆది గురువు అంటే పైన విశ్వక్సేనులు ఈయన అంశే. ఆ ఇద్దరు కలిసి ఒకటే అవుతారు. లక్ష్మీనారాయణులు ఎలాగూ ఆది దంపతులే కనుక ఈయన్నే అఖిల గురువుగా చెబుతూ ఉన్నారు ఈయన. అటువంటి ఆయన్ని ఆయన చరిత్రను పెద్దల వలన విన్నంత, పండితుల వలన విన్నంత, నాకు తెలిసినంత చెబుతాను అంటూ ఉన్నాడు ఈ కథను. ఇది మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. పోతన గారు కూడా అంటాడు, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటాడు భాగవతాన్ని. అలా ఈయన కూడా అదే చెప్పాను ఇంతకుముందు పురాణముల్లో కానీ
ఆ తెలుగు ప్రబంధములలో కానీ సంస్కృత గ్రంథములలో కానీ ఉన్నటువంటి అన్ని విషయములను కూడా సమగ్రంగా తీసుకొచ్చి చెప్పేటటువంటి మహాకవి ఈయన. కవి చక్రవర్తి, కవి సార్వభౌముడు కూడా. భక్తి ప్రభావ సంభావిత అద్భుత భావ బంధు సందుఖిత ప్రణయసార రస మహౌఘ ప్రపూర్ణము సర్వ వేద అర్ధరత్నాకరము విష్ణు రమ్య పదము ద్రావిడ శృతి సుధోద్భక్తి నిదానము ఉల్లసత్ ప్రసదన ఇందూదయంబు శ్రీ వైష్ణవర్ధి లక్ష్మీ జన్మహేతువు సకలార్య నుత నదీ సంగమంబు అఖిల లోక హితోపదేశారవంబు శ్రీ పరాంకుశ జలనిధి. ఇక్కడ మరలా సముద్రముగా నిరూపిస్తూ ఉన్నాడు ఆయన. చేతనులకు నిఖిల కళ్యాణములనిచ్చు నిత్యమనుచు వాది భీకర గురుడనే మోదమలరా. ఆ వాది భీకర గురువులు ఎలా చెప్పారు, ఈ పరాంకుశులు నమ్మాళ్ళవారు అనేటటువంటి ఒక సముద్రము. ఈ సముద్రం ఎలాంటిది అంటే భక్తి ప్రభావ సంభావిత అద్భుత భావ బంధు సందుక్షిత ప్రణయ సార రస మహా ఓఘపూర్ణము. దీంట్లో ఉన్నటువంటి జలము ఏమిటనంటే భక్తి చేత అద్భుతమైనటువంటి భావములతో ఆ పరమాత్మను దర్శనము చేసుకొని ఆయన యందలి ప్రణయము ప్రేమను చూపించేటటువంటి ఆ రసము ఉన్నదే ఆనంద రసము, అదే జలము. ఆ జలము దీంట్లో ఉన్నది అంటే పరమాత్మను ఆయన భావములో హృదయ కమలమునందు నిలిపారు నమ్మాళ్ళవారు. నిరంతరము కూడా ఆయనే మాకు ధారక పోషక భోగ్యములు అంటారు ఆయన. ఆనందము అంటారు, అదిగో ఆనందము. రసము అంటే ఆనందమని అర్థము, నీరని అర్థము. ఆ పరమాత్మ దర్శనము చేత కలిగినటువంటి ఆనందము అదే నీరుగా ఈ సముద్రముగా నిరూపించారు కనుక అదే నీరుగా ఇక్కడ రూపకంగా చెబుతూ ఉన్నారు. అలాగే సర్వ వేదార్థ రత్నాకరము. ఇక వేదములు, సర్వ వేదములు అని అంటే ఇటు తమిళ వేదములు, అటు సంస్కృత వేదములు, ఇంకా తెలియదగినటువంటి విషయములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా రత్నములు. వాటికి ఆ వేదముల యొక్క అర్థములకు అర్థములని రత్నములకు ఆకరము ఈ సముద్రము. సముద్రములో రత్నములు దొరుకుతూ ఉంటాయి. నమ్మాళ్ళవారని సముద్రములో ఏమున్నది అని అంటే అదిగో ఆ పరమాత్మను ధ్యానము చేసేటటువంటి రసము జలము, అలాగే వేదార్థములు అనేటటువంటి రత్నములు ఉన్నవి ఈయన యొక్క సముద్రములో. విష్ణు రమ్య పదము, విష్ణుమూర్తి యొక్క పదము అంటే నివాసము అన్నమాట. ఆ సముద్రంలో కూడా విష్ణుమూర్తి నివాసం చేస్తూ ఉంటాడు. అలాగే ఈయన హృదయములో, ఈ సముద్రములో కూడా విష్ణుమూర్తి నివాసం చేస్తూ ఉంటాడు. ద్రావిడ శృతి సుధోత్పత్తి నిదానము, మరి దాంట్లో అమృతం పుట్టింది కదా అని అంటే దీంట్లో కూడా ద్రావిడ శృతి ప్రధానంగా తిరువాయుమజిని అంటారు. ఆ శృతి అనేటటువంటి సుధ, ఆ అమృతం పుట్టింది దీంట్లో, దానికి హేతువు ఈయన. ఉల్లసత్ ప్రసదన ఇందూదయంబు, దయ అనేటటువంటి కారుణ్యము అనేటటువంటి చంద్రోదయము కలిగినటువంటిది ఈ సముద్రానికి. దీనికి కూడా చంద్రోదయం కలిగితే ఆనందమే, అంటే సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. శ్రీ వైష్ణవర్ధి లక్ష్మీ జన్మహేతువు, ఇక్కడ ఆ సముద్రంలో లక్ష్మి పుట్టింది కదండి, మరి ఇక్కడ ఏమిటనంటే శ్రీ వైష్ణవ లక్ష్మి పుట్టింది. ఆ వైష్ణవ లక్ష్మి పుట్టడానికి ఈయన ఈ సముద్రమునందు, నమ్మాళ్ళవారనే సముద్రములో ఈ లక్ష్మి పుట్టింది. సకల ఆర్యనుత నది సంగమంబు, మరి నదులకు అన్నీ కూడా పోయి ఆ సముద్రంలో కలుస్తూ ఉంటాయి కదండి అని అంటే ఇక్కడ కూడా ఆర్యులైనటువంటి వారు అంటే అందరూ కూడా స్తోత్రములు చేస్తూ ఉంటారు. వీరి స్తోత్రములు అనే నదులు వచ్చి నమ్మాళ్ళవారు అనేటటువంటి ఈ సముద్రములో కలిసిపోతూ ఉన్నాయి. అంటే తర్వాత వచ్చినటువంటి స్తోత్రములు అన్నీ కూడా
ఈ శ్రీ వైష్ణవములో మనము చెప్పేటటువంటివి సంస్కృత భాషలో ఉన్నా తమిళ భాషలో ఉన్నా అన్ని స్తోత్రములకి నిదానం ఈయనే. ఆ తిరువాయువళి ఆ దానిని అనుసరించి చెప్పారు అందరూ కూడా. ఆ భావములే అన్నింటి ఎందుకు కనిపిస్తూ ఉంటవి. ఆ సంస్కృతంలో స్తోత్రరత్నమని యామునాచార్యులు వారు అనుగ్రహించారు, అలాగే కోరత్తాళ్ళ వారు పంచస్తవాలు అనుగ్రహించారు, పరాశర భట్టరు వారు వేదాంత దేశికులు సంస్కృత భాషలో వారు రచించినటువంటివి కానీ తమిళ భాషలో ఉన్నటువంటివి కానీ అంతేకాక ఇంకా ఈ తిరువాయుమలికి వ్యాఖ్యానము చేస్తూ ఆయన నంబిళ్ళ గారు ఉపన్యాస రూపంగా చెబుతూ ప్రతి పాసుర ఉపన్యాసములోనూ శ్రీమద్ రామాయణములోని శ్లోకములు ఒకటి కానీ రెండు కానీ చెబుతూ ఉంటారు ఆయన సమన్వయం చేస్తూ. ఆ రామాయణమునకు సమన్వయమునకు ఇది ఒక నిధి. అలా ఇవన్నీ కూడా ఇవన్నీ నదులు అనుకుంటే ఆ రామాయణములో ఉన్నటువంటి శ్లోక తరంగాలు అలాగే ఈ స్తోత్రములలో ఉన్నటువంటివి మొత్తం అన్నీ కూడా నదులుగా వచ్చి ఈ నమ్మాళ్ళు వారు అనేటటువంటి పరాంకుశులు అనేటటువంటి సముద్రములో కలుస్తూ ఉన్నవి సుమ. చేతనులకు నిఖిల కళ్యాణములను ఇస్తూ ఉంటుంది ఈ సముద్రము, లోకానికి మేలు కలిగిస్తూ ఉంటుంది. మరి ఆ సముద్రంలో కూడా జలాన్ని ఇచ్చి మేఘముల ద్వారా వచ్చి ఆ సముద్రము జలమునకు ఆకరము కనుక లోకానికి అది మేలు చేస్తూ ఉంటుంది. ఈ పరాంకుశులు నమ్మాళ్ళు వారు అనేటటువంటి సముద్రము కూడా కళ్యాణ గుణములను ఇస్తూ ఉన్నది. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తూ ఉన్నది అని అంటే విష్ణు శేషి తదీయ శుభగుణ నిలయో విగ్రహ శ్రీషఠారిహి అన్నారు. పరమశేషి అందరికీ కూడా శేషి ఆ విష్ణుదేవుడే. విష్ణుమూర్తి అంటే మనం అందరమీ కూడా ఆయననే గొప్పవాడిగా తలంచటానికి చెబుతూ ఉంటాం. ఏది చేసినా ఆయన గొప్పతనానికి ఆయన యొక్క గుణములన్నీ కూడా నమ్మాళ్ళు వారుగా వచ్చినాయట. ఆ నమ్మాళ్ళు వారి పాదములుగా రామానుజుల వారు వచ్చారు అంటారు ఆ శ్లోకమునందు. అందుకే రామానుజుల వారే అఖిల గురువు అయ్యారని కూడా చెబుతూ ఉంటారు అక్కడ. సరే ఇక్కడ మనకి కావలసినంత ఎంత అని అంటే కళ్యాణ గుణములు అన్నీ కూడా ఆ పరమాత్మ గుణములు నమ్మాళ్ళు వారిగా రూపము చెందినవి అన్నారు. కనుక ఇప్పుడు నమ్మాళ్ళు వారనే సముద్రమే కళ్యాణ గుణములకు అది సముద్రము ఆకరము కనుక అక్కడికి పోతే నమ్మాళ్ళు వారు అనే సముద్రం దగ్గరకు పోతే అది కూడా ఆ కళ్యాణ గుణములని మనకి ఇస్తూ ఉంటుంది. మామూలు సముద్రం దగ్గరకు పోతే అవన్నీ వస్తూ ఉంటవి. అవి అసలు కొన్ని ఎప్పుడు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు దొరకవు. అక్కడ దొరికేది నిజంగా నీరైతే ఉప్పు నీరే దొరుకుతుంది. ఆ తరువాత రత్నములు అందరికీ ఏమీ దొరకవు. లక్ష్మీదేవి ఎప్పుడో ఆవిర్భవించింది ఆ తల్లి. చంద్రోదయంకి సంతోషం ఎప్పుడో కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉండదు అది. అలాగే ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ పరాంకుశ జలధి నిరంతరము కూడా ఈ చెప్పబడినవన్నీ మంచి కమ్మని రసము ఇస్తూ ఉంటుంది. భక్తి రసము, ప్రపత్తి అనేటటువంటి రసము ఇలా ఇస్తూ ఉంటుంది. అలా ఆ సముద్రానికి నిత్యము అన్నారు ఈయన. అందుకే నిత్యము ఎల్లప్పుడూ కూడా ఇది నిత్యము ఇస్తూ ఉంటుంది అని అంటే అది నిత్యము ఇయ్యలేదు అని అర్థం. ఆ సముద్రం కంటే ఈ సముద్రము గొప్పది, ఆ సూర్యుని కంటే ఈ సూర్యుడు మనకు చాలా గొప్పవాడు. అలాగే ఇంకా చాలా సముద్రముగా కూడా మనకి భక్తామృతం అంటూ ఈ విశ్వజనైకమోదనం సర్వార్ధదం శ్రీ షఠగోపవాంగ్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం అంటూ నాథముదల వారు ఈ ప్రబంధానికి ఒక నమస్కారం చేశారు. తిరువాయుమలి ప్రబంధమును కూడా ఆయన సముద్రములాగా నిరూపించి చెబుతారు. అయితే తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఈయన నమ్మాళ్ళు వారినే సముద్రముగా ఒక రూపక అలంకారంలో మనకు తెలియచేశారు. ఈ నమ్మాళ్ళు వారిని సముద్రము మనకిలా అన్నీ నిత్యము ఇస్తూనే ఉంటుంది. అంటే వారి గ్రంథములలోకి పోయినట్లయితే చదువుకుంటే ఇప్పుడు మనకి వస్తూ ఉంటుంది అని అర్థం. సిరికాట పట్టుగా చెన్నందు పాండ్య దేశమునందు గంగాది సర్వనదులు ధరిమించి ప్రవహించు తామ్రపర్ణి నది
తీరంబునందు దేవీప్యమాన మాణిక్య గోపుర మందిర ప్రాసాద పాండుసౌధ విమాన భాసురంబు సకలత్తు సేవ్య పుష్ప ప్రవాళ ఫలాదిరాజ దుర్జాన విభ్రాజితంబు రమ్య హర్మ్యాది విలసిత రాజపదము నరసుర ఋషి నిషేవ్యాది నాథపదము శ్రీపురీరత్నమురంజిల్లుననుచు. శ్రీపురీరత్నము అంటే కురుకాపురము. ఈ కురుకాపురము ఉర్వి భూమికే అలంకారముగా ఉన్నది. ఇక్కడ ఇది ఈ పాండ్యదేశమేమో లక్ష్మికి ఆటపట్టుగా ఉన్నది దక్షిణ దేశంలో. అక్కడ తామ్రపర్ణి నది అన్ని నదుల కంటే కూడా గొప్పగా ప్రవహిస్తూ ఉన్నది. రెండు వైపులా నది ఉంటుంది. మాణిక్య గోపుర మందిర ప్రాసాద సౌధములు, అక్కడ అనేక విధములైనటువంటి మేడలు, మాణిక్యములు రత్నములతో కట్టబడినటువంటి మేడలే ఉన్నాయట అక్కడ. అలాగే అన్ని ఋతువుల యందు కూడా ఫలించి పుష్పించేటటువంటి చెట్లు, వాటితో కూడినటువంటి ఉద్యానవనములు, ఆకాశం అంటేటటువంటి మేడలతో, రాజమార్గములతో నరులు, సురులు, ఋషులు అక్కడ నిరంతరము కూడా వచ్చి సేవిస్తూ ఉంటారు ఆదినాథ స్వామిని. ఆ తర్వాత ఇప్పుడు నమ్మాళ్ళ వారిని కూడా, తర్వాత ఆ ముందు తర్వాత కూడా అక్కడ తింత్రిణి వృక్షము, ఆదిశేషుడు చింత చెట్టుగా వచ్చారు అక్కడ. వీటన్నింటినీ ఇప్పుడు సేవిస్తూనే ఉన్నారు అందరూ కూడా, నరులు, సురులు, దేవతలు అందరూ కూడా సేవిస్తూ ఉన్నారు అక్కడ. అటువంటిది సుమా ఇది. మండలే పాండ్యభూపస్య నగరీ కురుకాహ్వయ కౌరవేణ నరేంద్రేణ ద్వాపరే పరిపాలిత. ఈ నగరము, ఈ కురుకాపురి అనేటటువంటి ఈ ఊరిని ఆ ద్వాపరయుగంలో కౌరవులు పరిపాలన చేశారట. ద్వాపరయుగంలో కౌరవులు పరిపాలన చేశారు. తర్వాత కలియుగంలో కదా వీరు అవతరించింది, కొంచెం గుర్తుంచుకోవాలి అన్నమాట. అంటే వీరి పై వారందరూ కూడా ద్వాపరయుగం వారు, వీరు కూడా కలియుగము ఆరంభమైన 43వ రోజు వీరి జన్మ అంటారు. అంటే అంతకుముందు తల్లి గర్భంలో పడింది, ద్వాపరయుగంలోనే పడ్డారు అన్నమాట. ఇక అక్కడ ఉన్నటువంటి వారిని చెబుతూ ఉన్నారు. తత్రాస్తి పాదజాతేషు కశ్చిత్ భాగవతాగ్రణీహి, చాలా స్పష్టంగా చెప్పారు. పాదజాతి అంటే భగవాను యొక్క పాదమునందు పుట్టినటువంటి జాతి, శూద్ర జాతి యందు కశ్చిత్ భాగవతాగ్రణీహి, ఒక భాగవత శ్రేష్ఠుడు ఉన్నారు. భక్తులే వారందరూ కూడా వరుసనే చెప్తూ ఉన్నారు. వారు తిరువజీధినాడర్ అని అంటారట. ఆయన్ని విభూతినాథుడు అని కూడా అని అంటారు. ఒక సాత్విక పుంగవుడు ఉన్నారు. ఆయనకి ఆరత్తాంగియార్ అనేటటువంటి కుమారులు, ఆయనకి చక్రపాణి అనేటటువంటి కుమారులు, ఆయనకి అచ్యుత సూరి అనేటటువంటి కుమారులు, అతనికి నేరందార్ అనేటటువంటి కవి, ఆయనకి షక్కణ్యర్ అనేది కుమారుడు, ఆయనకి చందామర కయ్యర్ అనేటటువంటి ఒక కుమారుడు, ఆయన కుమారుడు, అతనికి పోర్కియార్ అనేటటువంటి కుమారుడు, ఆయన కుమారుడు కారి, అంటే ఇక్కడికి 9 మంది అయ్యారు. కారి అనేటటువంటి ఆయన, ఈ 9 మంది వీరందరూ కూడా ద్వాపరయుగం వారే, అందరూ కూడా భక్తులే, ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణస్వామి భక్తులే. ఆయన వేయించేసి ఉండగానే ఆయన విగ్రహాలు, ఆయన గుడులు కూడా వెలసినప్పుడు నారద మహర్షి ఇస్తూ ఉండేవాడు అందరికీ. అలా వీరందరూ కూడా కృష్ణ భక్తులు అన్నమాట. ఈ కారి అనేటటువంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక కారి ఆయన మహాపండితుడు. ఆయన ఆయన తండ్రి గారు ఈయనకి పెళ్లి చేయటానికి, ఆయన తండ్రి పోర్కారి గారు ఆయన ఈ కారి అనేటటువంటి ఈయనకి పెళ్లి చేయాలి అని చెప్పి కుమారుని ఓడ్కొని తిరువన్ పరిశారంబు అనేటటువంటి ఒక దివ్య దేశానికి, అన్ని తమిళంలో ఉన్నటువంటి పేర్లు, ద్రవిడ దేశంలో ఉన్నటువంటివి, ఆ ఊరికి వెళ్ళారు ఈయన. ఆ ఊరిలో తిరువాజు మార్బర్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నారట.
ఆయనను దగ్గరికి వెళ్తే ఆయన ఎన్ని పూజించాడు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఏమిటి ఇలా వచ్చారు అని అంటే నీ కుమార్తె నాథనాయిక ఆమెను కారి నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా అని అడిగారు ఆమెకు తమిళంలో ఉన్నటువంటి పేరు ఉడయనంగయార్ ఇక సంస్కృతంలో ఉన్నటువంటి పేరు నాథనాయిక ఏమనంటే ఆయన చాలా సంతోషించాడు వారు భాగవతులే వీరు భాగవతులే విష్ణు సంబంధులు కనుక చాలా సంతోషంతో ఇచ్చాడు ఆయన ఉదకపూర్వకంగా వివాహం చేశారు కళ్యాణం అయిన తరువాత ఆ కోడలిని తీసుకొని ఈ పోర్కారి అనేటటువంటి ఈయన మంగళవాద్యములు మోగించుకుంటూ వధూవరులు ఇద్దరిని కూడా తీసుకొని గురువులు మంత్రులు పురోహితులు వీరందరితో కూడా కలిసి ఆ కురుకాపురానికి ఏం చేశారట ఎలాగో అంటే శ్రీ రామాది కుమారులతో దశరథ చక్రవర్తి అయోధ్యాపురానికి వచ్చినట్లుగా ఆ రామచంద్రస్వామి సీతమ్మ తర్వాత ఆ కుమారులు కోడళ్ళతో వచ్చినట్లుగా ఈయన కూడా అలాగే ఆయన అయోధ్యలో ప్రవేశించినట్లు ఈయన ఈ కురుకాపురమునందు ప్రవేశించారు గృహప్రవేశం చేశారు అన్నమాట అలా గృహప్రవేశము చేశారు సరే వారు సుఖంగా ఉన్నారు అలా కాపురం చేసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి ఈ ఇద్దరు కూడా కారి ఆ నాథనాయిక పుట్టింటికి ఆమె తీసుకెళ్ళింది వెళ్ళారు కురంగ తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉందట కురంగ నగరము అక్కడ తిరుక్కురుంగుడి నంబి అనేటటువంటి ఆయన ఉంటాడు మనం ఒకసారి చెప్పుకున్నాం కదా మాలదాసరి కథలో అదే ఊరన్నమాట కురుంగుడి నంబి ఆయనని పూజించారు అనేక విధములుగా అర్చన చేసి చేస్తే అర్చక ముఖంబున వరంబు వేడుమనే అర్చక ముఖంగా చెప్పాడట స్వామి ఏదైనా వరం కోరుకోవయ్యా ఇస్తాను అని అంటే ఎక్కడైనా సరే భగవంతుడు అనుగ్రహించాడు మాట్లాడాడు అని అంటే ఇదే అర్థం అర్చకులకే పూని చెబుతూ ఉంటారు పూనకం వచ్చి చెబుతూ ఉంటారు అన్నమాట పరమాత్మే వీరి ఎందు ఆవేశిస్తాడు అలా ఆవేశించి చెబుతాడు ఇది గమనించండి ఎక్కడైనా సరే భగవంతుడు చెప్పాడు అని అంటే ఇదే అర్థము అన్నమాట ప్రతి చోట చెప్పరు ఈ కవులు చెప్పుకోవాలి తర్వాత మనమే తెలుసుకోవాలి అన్నట్లుగా చెబుతుంటారు ఎక్కడైనా క్వచిత్తు ఏదో ఆ సర్వేశ్వరుడు సాక్షాత్తుగా నోరు విడిచి చెబితే చెప్పొచ్చు అర్చా స్వరూపంలో ఎక్కువ భాగం ఇదే జరుగుతూ ఉంటుంది కోరిక కోరుకోమనంటే ఆయన భవత్ సదృశుండగు పుత్రునిమ్మని ప్రార్థింప అయ్యా నీతో సమానమైనటువంటి కుమారుడిని దయచేయవయ్యా అని అడిగాడట అడిగితే ఈయనన్నాడు నాతోడ సదృశుండు అన్యుండు లేడు సమాన అభి అధిక రహితుడను నేను అంటే నాతో సమానుడు లేడు నాకంటే అధికుడు లేడయ్యా ఇంకా ఎవరుంటారు కనుక నాతో సమానము నేనే సరే నేనే నీకు పుత్రుడుగా పుడతాను అని చెప్పి ఒక మాల్యము అంటే తాను ధరించినటువంటి ఆ పుష్పమాలలు ఉంటాయి కదా ఒక దండ తనంతట తానే జారింది పైనుంచి అది పట్టుకొని అర్చక స్వామి ఈయనకి ఇచ్చారు ఈయన అలంకరించారు ఆ ఇద్దరిని కూడా అలంకరించారు చాలా సంతోషంతో కురుకాపురానికి వచ్చేశారు వారు ఆయన కురంగనగరి పూర్ణాఖ్యుండగు శ్రీహరిచే అనుజ్ఞాతుండై విశ్వక్సేనుండు అక్కారి సూరి మానసంబునం ప్రవేశించి ఆయన ఆజ్ఞ చేత విశ్వక్సేనులు వారు వచ్చారట అంటే పరమాత్మ వేరు వారు వేరేం కాదు అందరూ కూడా పరమాత్మతో సమానులే అందుకని నాతో సమానుడైనటువంటి వారే అని విశ్వక్సేనులు వారిని కుమారుడుగా జన్మించమని పంపించారు ఇక్కడ మరొక విశేషము ఇలా వచ్చినప్పుడు జీవులు ఉంటారు మొన్న ఒకసారి చెప్పుకున్నాం ఎందుకనంటే ఒక జీవుడిని ఆశ్రయించి వీరు వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వారంతట వారు కూడా వస్తూ ఉండవచ్చు ఇక్కడ జీవుడిని ఆశ్రయించి ఎందుకని చెప్పుకోవాలనంటే వీరికి కర్మలు చెబుతూ ఉన్నారు మరి వీరి చరిత్రలలో ఆ కర్మలు ఉండాలి అనే ఉన్నవి అని అంటే మరి నిత్యసూరులకు కర్మ ఉండదు మొన్న ఒకసారి చెప్పుకున్నాం ఆయన తొండరెడ్డిప్పుడి ఆళ్ళవారికి కర్మానుసారంగా అలా కలిగింది అన్నారు అలాగే ఇక్కడ వీరు కూడా నమ్మాళ్ళవారే చెబుతారు తన యొక్క ప్రబంధమునందు మారి మారి పల
పిరప్పన్ అంటారు ఆయన. నేను జన్మలు ఎత్తి 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 ఈనాటికి నిన్ను చేరుకోగలిగాను అంటారు ఆయన. మరి జన్మలు ఎత్తి ఎత్తి అని అంటే కర్మానుసారంగా ఎత్తినటువంటి జన్మలే ఇవన్నీ. ఇతడొక జీవుడు కనుక అలా గర్భములో ప్రవేశించటం జరిగింది. ఆయన ఇంకా గర్భము దినదిన ప్రవర్ధమానంగా జరిగి ప్రసవ సమయం వచ్చి కలియుగాది యందు నలువది మూడు ఆసరంబులు గడిచిన పిమ్మట. కలియుగంలో ప్రారంభమైంది కలియుగం. అలా శ్రీకృష్ణస్వామి వారు శ్రీ వైకుంఠలోకానికి తన దివ్య శరీరంతోనే వెళ్ళిపోయారు ఆయన. ఒక ముఖ్య విషయం ఏమిటంటే, కొందరైనా తెలుసుకోండి, చాలామంది ఇప్పుడు ఈ వాట్సాప్లో ఊరికే వస్తూ ఉన్నది, ఏదో శ్రీకృష్ణస్వామి అక్కడ దిక్కులేకపడి ఉన్నట్లుగా ఉన్నాడు కనుక ఇప్పటి ఈ కరోనా వచ్చిన వారు కూడా అలాగే అనుకోండి. అటువంటి మహాపురుషుడికి అలాంటి దశ వస్తే మనకేంటి, మనమెంత అని అనుకోండి పోయంటే. ఎందుకనంటే పోయిన వాళ్ళని ఇప్పుడు ఎవరికి బంధువులకు కూడా ఇవ్వటము లేదు, వారికి ఏమీ కర్మలు చేయటము లేదు కనుక ఇలా బాధపడకండి అన్నట్లుగా పంపిస్తూ ఉన్నారు ఇవన్నీ. ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటిది అన్నమాట. దానికి ఇది ఉపమానం చెప్పుకొని అవసరంలా. జీవుడికి ఎలాగూ సావు లేదు, ఇది చెప్పుకుంటే చాలు. శరీరములు ఎప్పుడు కూడా పోయేవే, ఎక్కడైనా సరే మరొక జన్మ వస్తుంది. ఏముందు దానికి ఏముంటుంది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరహ తత్ర నముహ్యతి అన్నాడు భగవానుడు గీతలో. పుట్టుక ఎలా వచ్చిందో, తర్వాత ఆ పెరిగిన తర్వాత యవ్వనం ఎలా వస్తుందో, ముసలివాడు ఎలా అవుతాడో, ఆ మరణం ఎలా సంభవిస్తుందో, మరు జన్మ కూడా అలాగే వస్తుందయ్యా అన్నాడు ఆయన. దీనికోసమై ఏడవసరం లేదు అన్నాడు. ఏమండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ మరి నిజంగా మరు జన్మ చూస్తే అప్పుడు ఈ దుఃఖం ఉండేది కాదేమో అని చాలామంది అడగొచ్చు. మళ్ళీ పుడతామని నమ్మకం ఏంటి అని, ఇంకొక చోట మళ్ళీ పుడతామని. ఆ నమ్మకం ఎక్కడో అవసరం, ఇక్కడే ఇప్పుడు పుట్టావంటే ఎక్కడో చస్తేనే ఇక్కడ పుట్టావు, లేకపోతే ఎలా పుడతావు ఇప్పుడు? ఇక్కడేమన్నా కొత్తగా వచ్చి పుట్టావా? పుట్టావు అని అంటే ఒక చోట ఎక్కడో చచ్చావు అని అర్థం, అలాగే ఇక్కడ చచ్చావు అంటే మరొక చోట పుడతావు అని అర్థం. దీనికి వేరే చెప్పాలా? ఇది తెలిస్తే సంతోషం అనుకుంటారు, ఇది తెలిస్తే సంతోషం కాదు, పెద్ద దుఃఖము. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఒక గురువుగారు పందే పుడతాను అని చెప్పి ఏడ్చాడు. అలాగే జన్మలు తెలిసి ఉంటే తప్పించుకోలేడు. ఏ కుక్కై పుట్టినా ఏడవలసిందే, నక్కై పుట్టినా ఏడవలసిందే, ఎక్కడ పుట్టినా కూడా తెలిస్తే ఏడుస్తాడు. కనుక అలాంటి జ్ఞానము తెలియకపోవటమే మంచిది. నిజానికి అసలు తెలియదు కూడా ఈ ఇది. కనుక ఇలా చెబితే చాలు. మరి అదేంటండి, భారతంలోనే చెప్పి ఉన్నది కదా అని చాలామంది అంటూ ఉన్నారు. నిజమే, భారతంలో చెప్పినటువంటిది ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పినట్లుగా వ్యాస మహర్షి రాశాడు. అంటే చివరిలో మౌసల పర్వంలో భారతమంతా ఆయన కథలన్నీ కూడా రాశాడు. మొత్తం ఆది పర్వం నుంచి చివరిలో అర్జునుడు కూడా ఈ ద్వారక మునిగిపోతుందని చెప్పి దారుకుడిని పంపించితే శ్రీకృష్ణస్వామి వచ్చాడు. ఆయన అర్జునుడు వచ్చాడు, ఇక్కడ చూశాడు. చూస్తే ఇక్కడ లేవు ఈ శరీరాలన్నీ, వారందరూ కొట్టుకున్నారు ఆ తుంగముస్తులతో, శాపం చేత వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్నటువంటి ఎక్కడో పడి ఉన్నటువంటి శరీరాలు ఏవో చూశారు. ఆ శరీరాలు ఏమిటనంటే ఆ శ్రీకృష్ణస్వామి కుమారులు వేట ప్రద్యుమ్నుడు, ఆ తర్వాత అనిరుద్ధుడు. సాక్షాత్తుగా ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణస్వామిలాగానే ఉంటాడు. కనుక ఆ శరీరాలని ఇవి శ్రీకృష్ణస్వామి అని భ్రమించాడు అర్జునుడు. ఆ భ్రమించి ఇద్దరికి కూడా దహన సంస్కారాలు చేశాను బలరామస్వామికి అని చెబుతాడు. కానీ బలరామస్వామి శేషుడుగా అసలు శేషరూపాన్ని ధరించి వెళ్ళిపోయాడు ఆయన. లక్ష్మణస్వామిగా అవతరించినప్పుడు కూడా శేషరూపం ధరించే వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టలేదు అసలు. అలాగే మరి ఈయన సంగతి ఏమిటి, మరి ఇలా ఎందుకు చెబుతున్నారు అని అంటే, ఇలా చెప్పటానికి ఒక కారణం ఉన్నది, వినండి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారముల వరకు కూడా రాక తెలుసు మనకి, పోక తెలియదు. ఆ తరువాత అంటే ఎలా వెళ్ళిపోయినాయో మనకేం తెలియదు. ఏ పురాణాల్లో ఎక్కడా లేవు, వాళ్ళు ఏం శరీరాలు విడిచిపెట్టి వెళ్ళినట్లు లేదు. ఇక తరువాత పరశురాముడు, ఈ పరశురాముడు ఆవేశ అవతారము, ఒక అంశావతారము. ఆ అంశ అనేటటువంటిది ఇంతకుముందే ఒక జీవుని యందు కూడా వస్తూ ఉంటాడని చెప్పుకున్నట్లుగా ఒక జీవుని యందు ఆవేశించి వచ్చాడలా.
ఈ వచ్చినటువంటిది ఆ పని అయిపోయింది. సాధు పరిత్రాణము దుష్ట నిగ్రహం అయిపోయిన తర్వాత ఆ రామచంద్ర స్వామి దగ్గరికి వస్తాడు ఆయన. ఈయన శివధనస్సు విరిచిన తర్వాత మహేంద్ర పర్వతం మీద నుంచి వస్తాడు. వచ్చి అప్పుడు రామునితో అంటాడు, అదేదో వాడుకలో లేదయ్యా ఈ శివధనువు, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటిది వైష్ణవ ధనస్సుది, మా భృగుకులంలో వారికి ఇచ్చాడు, విశ్వకర్మ తయారు చేశాడట మూడు త్రిమూర్తులకి ఇచ్చాడు. అది సాంబమూర్తి వారి ద్వారా ఈ మిథిలానగర రాజులకు వచ్చింది. ఇదిగో ఇది నా దగ్గర ఉన్నది, మా భృగువంశం వారిది వైష్ణవ ధనువు. మూడవది గాంధీవం, అదే అర్జునుడికి చేరుతుంది తర్వాత. కనుక ఇదిగో దీన్ని ఎక్కుపెట్టి చూస్తాను అన్నాడు. అంటే ఆ ధరిని ఆయన పట్టుకున్నాడు. ఈ ధరిని ఈయన పట్టుకుని ఆ అనుసంధానము ధనస్సు వచ్చింది కనుక ఆ అంశని లాగేసుకున్నాడు. లాగేసుకుంటే ఒట్టి జీవుడు పరశురాముడు మిగిలిపోయాడు అని చెప్పారు. అంటే అంశ వచ్చి ఇక్కడ పరమాత్మలో కలిసింది కనుక అలా పరశురాముడిని వదిలేసేయండి. ఇక మరి రామచంద్ర స్వామి ఏమిటండి, మరి లక్ష్మణస్వామి ఎలా సముద్రంలో వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు ఆయన తర్వాత అందరినీ కూడా పిలిపించి ఆ సరయూ నదిలో ప్రవేశించి వెళ్ళినట్లుగా మనకి ఉత్తర రామాయణ కథ చెప్పింది. దాంట్లో బ్రహ్మాది దేవతలు కూడా వస్తారు. అక్కడ వివేశ వైష్ణవం ధామం సశరీర సహానుజహ అని ఉన్నది చూడండి అక్కడ ఉత్తర రామాయణంలో. ఆ వైష్ణవం ధామం అంటే ఆ విష్ణులోకం, ఆ వైకుంఠ లోకానికి సశరీర, తన శరీరముతో వెళ్ళాడు రాముడు. అంటే ఇక్కడున్న శరీరము కూడా పంచోపనిషన్నమయ్య శరీరమే. సహ అనుజహ భరత శత్రుఘ్నులు వీళ్ళు శంఖచక్రాలు అయిపోయారు వారితో. అంటే సహ కలిసి ఉన్నాయి అన్నమాట, ఆయనతో కలిసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే రామ శరీరం కూడా విడిచిపెట్టలేదు. మరి శ్రీకృష్ణస్వామి కూడా ఏమిటండి అని అంటే ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టల. పంచ భౌతికాలు కాదివి, పంచ ఉపనిషన్నమయ్య శరీరములు ఇవి. ఇది ఈ ప్రాకృతమైనది కాదని భారతంలో అక్కడక్కడ చాలా చోట్ల వస్తూ ఉంటాయి, వారి శరీరములు ప్రాకృతములు కాదు అని. ఇలా వ్యాస మహర్షి అర్జునుడి మాటలు విని రాశాడు. మరి అర్జునుడికి తెలియదా ఇంత కలిసి ఉంటాడు అని అనుకోవచ్చు, అది ప్రద్యుమ్నుడిదా లేకపోతే శ్రీకృష్ణస్వామిదా అని. అయితే ప్రద్యుమ్నుడిదైతే మాత్రం ఏమిటి అని ఇంకొక ప్రశ్న కూడా వేసుకుందాం. అంటే అవి జీవులు, జీవులలో కొన్ని అంశాలు వచ్చి చేరినట్లుగా వారు చేరుతుంటారు, అవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ శరీరాలు విడిచేస్తూ ఉంటారు. ఒక పరమాత్మకు అది అలాగే ఆ నిత్యసూర్యులు కూడా వారి శరీరములతో వారే వచ్చి జీవులు, లేకపోతే వారు వెళ్ళిపోతారు, వారి శరీరములు కూడా పాంచ భౌతికములు కావు ఇవి. ఇక ఇక్కడ విషయం ఏమిటనంటే ఇంకోటి కూడా తెలియపరుస్తాను. ఈ అర్జునుడు భ్రమపడటానికి కారణాన్ని కూడా చెబుతా. ఎలాగనంటే ప్రద్యుమ్నుడు సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామిలాగా ఉంటాడు. ఇది మనకి భాగవతంలో కనపడుతూ ఉన్నది. రుక్మిణీదేవికి బిడ్డ ప్రద్యుమ్నుడు పుట్టగానే, ఈయనంటే పూర్వ మన్మధుడు, పూర్వజన్మలో ఆ మన్మధుడు సాంబమూర్తి వారి కంటి మంటల చేత కాలిపోయినప్పుడు రతీదేవి ప్రార్థిస్తే మరల నీకు నీ పతి వస్తాడు అని చెబుతాడు. ఆయన శంబరాసురుడి దగ్గరికి వస్తాడు, అక్కడ ఉండమంటాడు. ఈయన పుట్టగానే ఈ శంబరాసురుడిని చంపేసేవాడు రుక్మిణీదేవికి పుట్టిన బిడ్డ అని తెలిసి శంబరాసురుడు ఆ పురిటింటిలోనే మాయం చేసి తీసుకుపోయాడు, ఎవరికీ తెలియదు. మాయం చేసి తీసుకుపోయి సముద్రంలో పడేశాడు చచ్చిపోతాడని. సముద్రంలో చేప మింగింది. ఆ మింగినటువంటి చేపను పట్టుకొచ్చి ఈయన వంట ఇంట్లోనే అప్పజెప్పారు. ఇక్కడే ఉన్నది రతీదేవి, ఆ చేప గర్భంలో ఈయన ఉన్నాడు. తన భర్తను తెలుసుకున్నది. అనేక విధములైనటువంటి ఔషధుల చేత ఆమె ఇతడు త్వరగా యవ్వనవంతుడయ్యేటట్లు చేసింది. చేసి ఆ శంబరాసురుడిని సంహరింపజేసి ఈ రతి మన్మధులు, ఈ ప్రద్యుమ్నుడనే పేరు, ప్రద్యుమ్నుడన్నా మన్మధుడన్నా ఒకటే, ఆ ఇద్దరు కూడా బయలుదేరి ఆకాశ మార్గంగా వచ్చి ద్వారకా నగరములో దిగి వస్తూ ఉన్నారు. రాజవీధి నుంచి వస్తూ ఉంటే చూసిన జనమంతా అనుకున్నారు మన శ్రీకృష్ణస్వామి ఎవరినో పెళ్లి చేసుకొని వస్తూ ఉన్నాడు అని చెప్పి. అలా వచ్చి వాళ్ళు పరుగురు పలుగురు తీసుకుంటూ వచ్చి ఈ భార్యలకు కూడా చెబితే వీరందరూ ఇదే ముందు ఈయన ఎప్పుడూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆయనకి ఏమన్నా వింత ఏంటి, 8 మంది పట్టమహిషులు ఉన్నారు, 16,000 ఇంకొక 100 మంది రాజకన్యలు ఉన్నారు, భార్యలు ఇంకా చాలామంది ఆయనకి, కనుక ఇదేం వింత అనుకున్నారు. సరే చూశారు, అందరూ కూడా చూశారు. చూస్తే వీళ్ళు సరాసరిని వచ్చారు, రుక్మిణీదేవి మందిరానికి వచ్చారు. రుక్మిణీదేవి కూడా స్వాగతించింది శ్రీకృష్ణస్వామి అనుకుంది, పాదాలకి నమస్కారం చేశాడు.
ఇదేమిటి ఇదేమిటనంటే, అమ్మా నేను నీ కుమారుణ్ణి, నేను ప్రజ్యుమ్నుమ్మా అని చెబుతాడు. అంటే అప్పటి వరకు మరి కుమారుడు పిల్లడు ఇక్కడ పెరగలేదు కదా, పెరిగితే తెలిస్తే అదొక రకం, పెరగలేదు. సాక్షాత్ శ్రీకృష్ణస్వామిలాగా ఉన్నాడు అనేటటువంటి ఆ భ్రమ వీరికి కలిగింది. కనుక ఆ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. అదే భ్రమ అర్జునుడికి కలిగింది. పైగా అప్పుడు అసలు స్థిమితం లేని దశ. ఇక్కడ యుద్ధంలో కురుక్షేత్రంలో ఇక్కడ అందరూ పోయారు, చాలా తక్కువ మిగిలారు, నిరంతరము శోకమే మిగిలింది వీరికి. ఆ శోకదశలో ఉండగానే యాదవనాశనం అయిపోయింది ఇటు. ఇంతటి స్థితిలో ఉన్నటువంటి అర్జునుడు ఏదో సంస్కారం చేయాలి అనేటటువంటి ఒక అపేక్ష. అర్జునుడికి ఏంటంటే వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు పెద్ద మొండిపట్టు. ఈయన అదే వాదం చేస్తాడు గీతలో ముందు. కనుక కనిపించిన శరీరాలు కనిపించినవి అనుకొని దహన సంస్కారాలు చేసేసాను అనుకొని వ్యాస మహర్షికి చెప్పాడు. వచ్చి వ్యాస మహర్షి ఏదో పూర్తి చేసేయాలి అనే ఒక ఉద్దేశంతో రాసేశాడు. ఇది మౌసల పర్వంలో చూసుకోండి. ఆ తర్వాత భారతం రాసిన తర్వాత ఆయనకి పిచ్చెక్కిపోయింది. ఎందుకనంటే ఇలా భగవానుని శరీరము ఈ అగ్ని సంస్కారం చేశాడని అర్జునుడు చెప్పినంత మాత్రాన్ని రాయటమేనా? తాను కూడా కొంత ఆలోచించి ఉండాల్సింది కదా, దివ్య జ్ఞానంతో చూసి ఉంటే తనకే తెలిసేది కదా. అలా చూడకుండా రాసేశాడు ఈయన. అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్పాడు. చతుశ్లోకి భాగవతం చెబుతాడు ఆయన. ఆ భాగవతంలో పరమాత్మ శరీరము సంగతి కూడా ఉంటుంది. పంచ ఉపనిషన్నమయ్య శరీరమయ్యా అది విడిచిపెట్టేది కాదు అని చెబితే దీన్ని గుర్తుంచుకొని భాగవతంలో రెండు చోట్ల చెప్పాడు ఆయన. ఈ శరీరముతోనే ఆయన అదృశ్యమై ఆ శ్రీవైకుంఠ లోకానికి వెళ్ళిపోయాడు అని. ఇప్పటికైనా సంస్కృత భాగవతం చూడండి, అక్కడ అదగ్ధ్వా అని ఉన్నది. అంటే తన శరీరాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు స్వామి అనేటటువంటి శ్లోకం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వ్యాఖ్యాతలు కూడా అందరూ రాశారు. ఇలా మహాపురుషులందరూ కూడా దీన్ని అంగీకరించారు. అతి సామాన్యులకి ఎలా ఉంటుంది అని అంటే ఏముంటుంది, ఏదో భగవంతుడు అంటే వీళ్ళు ఏదో అవతారాలు వచ్చినా వీళ్ళు కర్మలు అనుభవించారు, వీళ్ళకి శాపాలు ఉన్నాయి, రకరకాలుగా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలామంది పండితులే ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు. ఎందుకోసమంటే వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే విష్ణుపరత్వాన్ని తగ్గించి చెప్పటమే వీళ్ళకి ప్రధానం. వాళ్ళ దేవతలు గొప్పవాళ్ళు కావాలి, ఆ శాస్త్రముల్లో ఎక్కడా కనపడదు, వేదముల్లో ఎక్కడా కనపడవు. కానీ వాళ్ళ దైవాల కథలు వారు చెప్పుకుంటే చాలా సంతోషం. చెప్పుకోవటానికి ఆ కథలు పెద్దగా లేవు. ఎంతసేపు చెప్పినా విష్ణుమూర్తి కథలు చెప్పుకోవాలి, దాంట్లో వాళ్ళ దేవుడిని తీసుకురావాలి. ఇక్కడ విష్ణుమూర్తి కథలో ఆ విష్ణుమూర్తి పెళ్లి కొడుకైతే తోడ పెళ్లి కొడుకుగా వాళ్ళ దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, కొంతసేపు చెప్పాలి, కాసేపు ఇద్దరు సమానం అని చెప్పాలి, అసలు ఆ తర్వాత ఈయనే నిజం పెళ్లి కొడుకు అనాలి. మీరు వినండి, నేను చెబుతున్నానని కాదు, అన్నీ వినండి. విష్ణుమూర్తి కథలలోనే అందరూ సమానం అంటూ చెబుతారు, తదితరమైనటువంటి కథలు వినండి. వాళ్ళకి ఇష్ట దైవాలని చెప్పేటప్పుడు అసలు వాళ్ళే మూలమని చెప్పేస్తుంటారు చూడండి. నేనేం కాదంటలేదు, కానీ ఇలా చెప్పకూడదు అంటాను. తమ దైవం సంగతి తాము చెప్పుకోండి, ఎవరూ కాదనలేదు. కానీ ఇలా వంచడమే లోకాన్ని. నా ప్రాకృత అస్థి మీద సంభవాహ అని కూడా చాలా చోట్ల ఉన్న ఎముకలు, ఆ తర్వాత ఈ ప్రాకృతమైనటువంటి రక్త మాంసములు ఇవేమీ ఉండవు అని చెబుతూ ఉన్నాయి. భగవానుడి శరీరములో ఇవి కాదు, పంచోపనిషన్నమయ శరీరం అని చెబుతూ ఉన్నాయి. వేదములు చెబుతూ ఉన్నాయి, ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి దివ్య శరీరం అది అని చెప్పి. అలాగే అన్ని చోట్ల చెబుతూ ఉంది, దివ్య అనే పదము ఉపయోగిస్తూ ఉన్నారు. దివ్యము అని అంటే ప్రాకృతము కాదు అప్రాకృతము అని. కనుక ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సరే, లోకానికి తెలియని వారు ఉండవచ్చు, కానీ కొందరైనా ఇలా తెలుసుకోండి, భగవాను యొక్క ఆ దివ్య మంగళ విగ్రహము ఎప్పుడూ కూడా అది నశించేది కాదు. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి అసలు ఆయన అవతారాలకి రాడు. ఇక వచ్చేది ఏదనంటే అంశలు, ఆవేశాలు ఇలాంటివన్నీ ఒక లవలేశం అన్నమాట. ఏదో కోటి 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 అంశాలలో ఒకనొక ఆ జ్ఞానము అది, ఆ జ్ఞానాన్ని తన శక్తి చేత నిలబెడుతూ ఉంటాడు అని మహాత్ములు అందరూ చెబుతూ ఉన్నారు. అలా ఈయన కూడా ఇక్కడ ఆ గర్భమునందు వచ్చినప్పుడు ఆ అంశ విశ్వక్సేనుల వారి అంశ ఇలా రావడం జరిగింది. ఆ గర్భవాసం చేశాడు ఆయన. కలియుగ ఆరంభంలో ఈయన అవతరించాడు అనుకుందాం, జన్మించాడు. అయితే ఈ జన్మించినటువంటి బిడ్డ
కళ్ళు తెరవలేదు, ఏమీ అసలు కదలిక లేదు. ఈ చూసి పాపం వీళ్ళంతా అనుకున్నారు ఏమిటిది అని చూస్తే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆ కదలికలు ఉన్నాయి, జీవం ఉన్నది, కదలికలు లేవు. ఎందుకని అంటే ఆయన గర్భము నుండి కూడా 7వ నెలలో జీవునికి కనిపిస్తాడు అని చెబుతూ ఉంటాయి పురాణాలు, భాగవతము అంతా. అప్పుడు దర్శించి స్వామికి అందరూ మొరపెడతారట, స్వామి ఎన్నో జన్మల్లో చేశాను పాపాలు, ఇక ఈ జన్మలో చేయనయ్యా, నీ ధ్యానం చేసి నీ లోకానికి వస్తాను అని అక్కడ చెబుతారట. ఇక బయటకు వచ్చేటప్పటికి ప్రకృతి వాయువు ఉన్నది, గాలి, ఈ గాలి వచ్చేసి వీడు ఇక్కడ దీంట్లో పడిపోతాడు, జ్ఞానం మొత్తం పోతుంది. దాన్ని శఠము అంటారట, ఆ గాలిని. దానిని దగ్గరికి రానిలా ఈయన, ఎలాగంటే తన దగ్గరికి రాలేదు ఇది, అందుకే ఈయనకి శఠారి అని పేరు. అయితే గాలి రాకుండా ఎలా ఉంటుందండి అని అనుకుంటారేమో. ఇది రామాయణం మీకు ఉదాహరణ చూపిస్తావు, ఇప్పుడు ఆ రామాయణం చూసిన వాళ్ళకి తెలుసు. ఇది ఆ హిందీ రామాయణం, దీంట్లో వచ్చేది రామచంద్రస్వామి మంత్రం చేత తన చుట్టూ కూడా ఒక రింగులాగా పెట్టేశాడు, రావణాసురుడు వేసే బాణాలు ఏవి లోపలికి రాలేవు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. అలాగే ఆ శఠమనే వాయువు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, ఈయన తాకలేకపోయింది. అందుకే ఈయనకి ఆ పూర్వజన్మ గర్భంలో ఉన్నటువంటిది ఉన్నదే అది పోల, అది పోలేదు కనుక ఈయనకి తెలుసు కళ్ళు తెరిస్తే మడిలో ఎక్కడ ఈ ప్రకృతి అంటుకుంటుందోనని అలా మూసేశాడట. అది ఒకటిని శ్రీకృష్ణ స్వామి కాలి ముద్రలు పడినటువంటిది భూమి, ఇలాంటి భూమిలో ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆయన వెళ్ళిపోయిన 43వ రోజుకు పుట్టాడు ఈయన, కనుక ఎలా చూడను నేను, ఆ పరమాత్మ పవిత్రం చేశాడే, ఆయన పాదములు లేకుండా ఆయన శరీరమే లేకుండా వెళ్ళిపోయింది, ఇలాంటి భూమిని ఎలా చూసేదని కళ్ళు మూసుకున్నాడు అని కూడా కొందరు పెద్దలు అంటూ ఉంటారు. మరి కదలిక లేదు, ఏమీ లేదు, చూశారు ఏం చేస్తారు పాపం. ఆ గుడి దగ్గరకు తీసుకొచ్చారు ఆదినాథ స్వామి ఆలయానికి తీసుకొచ్చి, ఆయనైనా ఈ కురుంగుడిలో ఉన్నటువంటి ఆయన అంతా ఒకటే, ఎక్కడైనా ఒకటే కదా దేవుడు. ఇంతకుముందు చెప్పాను ఒకసారి మీకు, ఆ పరస్వరూపంలో ఉన్న ఆయన, వ్యూహస్వరూపంలో ఉన్న ఆయన, అవతారాలకి వచ్చిన ఆయన, ఇలా అచ్చా స్వరూపంలో ఉన్న ఆయన, అంతర్యామిగా ఉన్న ఆయన, మొత్తం అందరూ కూడా ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయా స్థాన భేదములు ఇవి అంతే. ఆయన దగ్గరకు వచ్చి ఏమయ్యా స్వామి, నీలాంటి బిడ్డనియమంటే ఇదేమిటి, నిజంగానే నీ విగ్రహములాగా అంటి బిడ్డనిచ్చావేంటయ్యా, ఉలకటము పలకటము కూడా ఏమీ లేదు, ఏమిటి అని అంటే ఆయన అక్కడే ఆ స్వామి యొక్క ఆ దేవాలయము దగ్గర ఒక చింత చెట్టు ఉంటే దానికి ఉయ్యాల వేసి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఏం చేస్తాం మేము అని చెప్పి. అలా సంవత్సర కాలము ఆ ఉయ్యాల్లోనే ఉన్నాడట. ఏడాది చిశుష్టేష్ఠితములేమి సేయక ఏడాది తొట్ల లోపల నుండి దోగి ఆడి మెల్లన దిగివచ్చి తల్లిదండ్రులు గన రమ్య చించాకోటరంబుజొచ్చి ఆ షోడశాబ్దము ఆత్మారాముడై ఉండే. ఈ శిశువులు ఏడుపులు లేవు, కదలికలు లేవు, ఏమీ లేవు, ఏడాది ఉన్నారు. రోజు వచ్చి చూస్తూ అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు, మరి బిడ్డ కదా, ఏవి జంతువులు రావచ్చు, ఏమైనా రావచ్చు, అందుకని కాపలా కాస్తూ ఉన్నారు రాత్రి పగలు కూడా. సంవత్సరం తర్వాత మెల్లగా ఆ ఉయ్యాలలో నుంచి దిగి కిందకు పాకుకుంటూ ఆ చింత చెట్టు త్వర, ఇంతకుముందే ఆవిర్భవించి ఉన్నారు ఆదిశేషులు, ఆ త్వరలోకి వెళ్ళి పద్మాసనం వేసుకొని 16 సంవత్సరముల వరకు కూడా కూర్చుని ఉన్నాడు ఆయన పరమాత్మని ధ్యానం చేసుకుంటూ. ఇక తర్వాత చెప్పుకుందాం. ఈ రోజున ఇతర విషయములు అంటే కథకి అన్నీ అవసరమైన విషయములే, ఇతరములంటూ కాదు, కథకు సంబంధించి అయితే చాలా తక్కువ. ఆ కారి అనేటటువంటి ఆయన, వారి పూర్వులందరూ కూడా అందరూ భక్తులే. ఆ కారి నాథనాయకి అనేటటువంటి వారికి కురుంగుడు నంబి యొక్క వరము చేత పుట్టాడు ఈ స్వామి, ఈ బిడ్డ.
అని ఇది ప్రధానంగా కథలో ఉన్న అంశం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, పుట్టిన తర్వాత ఆయనేమి పిల్ల చేష్టితములు శిశు చేష్టితములు ఏమీ చేయలేదు, శఠమనే వాయువును తరిమేశాడు కనుక శఠారనే పేరు వచ్చింది. ఆ చింత చెట్టు త్వరలో కూర్చున్నాడు, 16 సంవత్సరములు అలాగే ఉన్నాడు, అంటే మాట్లాడటం లేదు. ఈ లోపల ప్రతిరోజు కూడా ఈయన ఒక మహాపురుషుడు, ఏదో పెద్ద మనకి వరాలు ఇచ్చేస్తాడని చెప్పి అందరూ కూడా నీళ్లు తీసుకొచ్చి అక్కడ వారబోసేవాళ్ళు, ముగ్గులేసేవాళ్ళు, సంపదలు ఇమ్మని అడిగేవాళ్ళు, పిల్లలకు బిడ్డలు కావాలనేవాళ్ళు, రకరకాల కోరికలతో ఓహో పెద్ద తిరణాలు అక్కడ జరుగుతూ ఉన్నది. అలా జరిగింది, ఆయన మాత్రం కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.